ఎక్కడికి పొద్దునే బయలుదేరా హోటల్ కా బలేదానివే నీళ్ళకి అలా అని చెప్పి హోటల్ లో కూర్చుండి పోయావే అనుకో ఆ ఈ పూ సీరత్త అబ్బే లేదు బుద్ధి జ్ఞానం లేదు ఎదవలకి ఎవడ్రా వచ్చినదవా మీ ఆవిడ నిద్ర లేచిందా చిచి లేదురా నిద్రట్లో కలవరింపలు మరి అదే వద్దంటే రాత్రి మందు పోయి చేసావు నిద్రట్టేసింది తెల్లారిపోయింది ఇప్పుడు హోటల్ తెచ్చారే పద కడదాం పద మా ఇద్దరు సచ్చరాలకు అప్పుడే తెల్లారండి ఇదిగో కొండ మీది గుండె రాతి బండ మాజీ ప్రేమికుడిని కూడా చూడకుండా మొహం మీద ప్యాండిల్ చల్లుతావా చిచి చింతా ఇదిగో పెద్దాయన ఈ వయసులో కూడా ఆ చింతామణి చేతితో టీ దాక్కపోతే చస్తావా చింతామణి చేతితో టీ తాగితే చచ్చిపోయినా పర్వాలేదు ఇదిగో ఆపా పాపు ఎక్కడికి రా చింతామణి హోటల్ కి నా గోశంత లేవు నీకు చింతామణి కావాల్సి వచ్చిందా నాకదహ మా ఏకి ఏం అర్జెంట్ గా ఇబ్బంది వస్తే కాలవగట్టుకి వెళ్ళి నన్నేమో లైన్ లో నిలబడమన్నాడు ఓహో అయితే ఎక్కువ మన్ను తొక్కు ఏ సన్యాసి కస్టమర్లు వచ్చేస్తున్నారు రా తొందరగా రెడీ చేయి మేము ఎప్పుడో రెడీ అండి తమరు వచ్చి తిప్పేటో తర్వాత ఇక్కడ మరి చెప్పవే రండి అమ్మా తల్లి పొద్దు గూకేదాకా బగబగా మండిపోతుండాల చూసావట్రా మంట ఎలా దగదగా వెలిగిపోతుందో అరవైగా మాత్రం వెలుగుంటుందండి ఎదో కూతలు నువ్వును ఇలా అంటించడం లేదో అలా వంకర కూత ఏటా ఎదో సూపు వెళ్ళి వాయట్టు రండి రండి పెట్టావా ఏటి పెట్టేది పోయిలో పెడక ఇంకా పప్పు రాని లేదు అలకరించుకుని పొడి చేయాలరా అవతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు యువతలు చూస్తే పప్పు రాని లేదంటావు నేనేం చేయాలి మేక బిస్కెట్స్ అంటారా రండి బాబు రండి 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 ఏం కావాలి ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు పుల్లా పందుం పుల్లా ఓహో బెమాణం ఇదిగో బాబు తీసుకోండి బాబు ఇదిగో బాబు ఇదిగోండి బాబు అక్కడ తొంగుకోండి ఇక్కడ కడుక్కోండి ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి ఇదిగో నీళ్ళేవి ఇక్కడ ఏరా ఎదవా అక్కడ నీళ్ళు ఎట్టొచ్చు కదా ఒకటి కడుకుంటున్నాడు కదా అక్కడ ఎందుకు కడుకోవాలి చెప్పండి పై మేము పెట్టాలి నీళ్లు మేము పెట్టాలండి ఎప్పుడు పని చెప్పినా ఎదవ కూతురు పోతామని హోటల్ తెరిచిందో ఒరే జనం లేరురా క్యాష్ వినిపించింది కదా ఇంక ఇక్కడ ఎందుకుంటారు అంటే పొల్లల మనమే బిల్లులు అలయని ఎందుకలగా మా అక్కడికి ఓపెనింగ్ చేయలేదు ఏంట్రా ఒరే బామర్ది ఇంకెంతసేపు రా మీ సెల్ వచ్చిదాకా ఇక్కడ అందరం ఏడింగ్ చేస్తుంటే మీ యొక్క లోన్ చేస్తుందిరా వినబడుతుందా లేదు లీలగా కనిపిస్తుంది అదనమాట ఆహా అది కాలా అరటి బాధ ఆ నడుం చూస్తే ఏదో అయిపోతుందిరా ఈక్నెస్ అయి ఉంటది డాక్టర్ చూపించుకో ఏంట్రా ఈ ముసలాయనకి ఎగుపురి వచ్చేస్తుంది ఎగుపురి కాదా కొత్త ఊపిరి ఈ అమావాస కూడా ముసలాయన పోయేట్లేడు ఆ గజ్జల పట్టాలు వేసుకుని గల్లు గల్లు ముందు నడుస్తా ఉంటే నా గుండెల్లో అటుక్కుమని జారిపోద్దామని భయంగా ఉందిరా ఇదేంట్రా కుక్క పోసేస్తుంది నాకెప్పుడు ఏమంటున్నారు బాబు ఎంత చింతామణి ఇక్కడ తెల్లారి నుంచి ఎయిటింగ్ చేస్తుంటే ఈ పాలని కుక్క పాలు చేస్తావేటి అంతే మరి మీరంటే అవసరం తీరిపోగానే దులుపుకొని వెళ్ళిపోతారు మరాదో నన్నే నమ్ముకొని నన్నే అంటి పెట్టుకురుంది బల్దానివే నువ్వు అనాలే గాని ఊపిరాడలేమో అవునా ఇలారా రాయ్ బైరాగి మొదలెట్రా చూసారా జనం ఎలాగే పడిపోతున్నారా అంటే మన వ్యాపారం అడకెక్కిపోద్ది ఒకసారి అడు చూడండి అక్క పాలు ఎక్కువేసి స్ట్రాంగ్ టీ నాకు నిన్ను ఒకసారి ఇటు చూడండి ఏంటి అక్కడ ఉన్నదేటి ఇక్కడ లేనిదేటి జనం జనం కాదు గ్లామర్ మీరు నాకు 1000 రూపాయలు ఇస్తే నేను మండపేట కలవపూర్ సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కొట్టలు తీసుకొచ్చి ఇక్కడ ఇట్టేస్తాను మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోద్దా దాని కాపలా గాయలేక ఎక్కడికో నేను పోవాలా ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసి అయ్యే ఐడియా చెప్తావా కానీ ఖర్చు కాకూడదు వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి అప్పుడు పని చేయండి నాకు 100 రూపాయలు ఏమన్నాయి
ఆ సెంటర్ లోకి వెళ్ళి చెర జాకెట్ అట్టుకొస్తాను అవి కట్టుకుని మీరు ఆ మూలం కూర్చోండి నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా అది కుక్కలకి అనసూయ అనసు ఓహో లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఏమన్నా ముగ్గులో లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడండి మరి ఇవేం పనులండి అది కదండి మాట్లా ముగ్గులోకి లాగడం సందులోకి వెళ్ళడం దేవతలాంటి పెళ్ళని అనుమానిస్తే కళ్ళు అవుతాయి లేదానివే అనుమానించడం అంటావేంటి దీన్ని బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులతో నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలను చేసి ఆడిస్తున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్య మరి నేను మగాణ్ణి కాబట్టి పెళ్ళని ఆడిస్తున్నాను రా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతున్నావు ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతిరోజు ఆడుతూ ఆడుతూ ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి పెతేదవకి లోకం అయిపోయాను మీరు కాపురాలు చేస్తున్నారా జాగారాలా కరెంటు బిల్లు ఏమిట్రా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది మాట్లాడరే మామంగు చూస్తారే ఓ ఈ కండలు చూసి భ్రమ పడుతున్నారేమో దేనికైనా యోగం ఉండాలి అది నిజమే పాపం మామంగ చూస్తారే మేము ఫ్యాన్ కరెంటుతో తిప్పం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికీ ఫైనల్ గా చెప్తున్నాను రాత్రిపూట లైట్లు వెలగడానికి వీల్లేదు పగటిపూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు ఏమైనా తేడా వచ్చిందో అదే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేమిటి ఈవేళ 1వ తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి ఈవేళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపరా గుర్తిచ్చి కొట్టేనండి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీయి అయినా బాబాయ్ గారు 1వ తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా మరి ఆ పైన బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాటలు లేవు అమ్మా వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బేట బయట పారేయడమే మీరు ఎన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది తెల్లవారడం పాపం గోడ మీద ఒకడు ఆ బావి దగ్గర ఒకడు సర్దుకోలేక చస్తున్నాం నీకేమమ్మా ఆడదానివి ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాటి బ్యాచిలర్స్ కదా అని ఇల్లు అతికిస్తే 2 నెలల నుంచి అతికట్టట్లేదు మీరు బ్యాచిలర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా పెళ్ళం పోయినా అండి బ్యాచిలర్ అనరు మరి ఏమంటారు మొగుడు పోయిందని విధవా అంటారు పెళ్ళం పోయినోడిని యదవా అంటారు ఎవడా అన్న విధవా నీకన్నా వెధవ ఎవడు లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే వెధవన్నారు వెధవ సచ్చినాడు బుద్ధ విగ్రహంలో కూర్చున్నాడు అబ్బా చదువు చదువుకున్నోళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగుతున్నాడు యదవా నిన్ను డబ్బులే అడిగాడురా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు ఆ సుందరం గారు రా అబ్బా ఆ సుందరం గారు రాని ఆడి పని చెప్తాను ఆడు గనక రాకపోతే రే మన బతుకు బస్ స్టాండే వచ్చింది తిగనరా సుందరం ఇది బయట సుందరం ఇది సూపర్ సుందరం ఇది ఇంకా సూపర్ సుందరం ఏంటిది మా సుందరం ఉన్నాడేమోనని ఇద్దరం పట్టంగా నేను పట్టుకుంటాగా ఏం చేస్తున్నారా ఆ ఏం లేదురా చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా కండక్టర్ గారు సరుకులతో పాటు శాంతులు కూడా వచ్చేస్తున్నాయండి బాబు ఎవరు ఆయన నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా అనైలు బస్ లో వస్తానని చెప్పి బస్ మీద వచ్చేవేట్రా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసు కూర్చుంటాను అదే అమ్మాయి అరే అమ్మాయి అయితే బస్ లో లైట్ తీసాయి కానీ ఎగిరి గంతేసి ఒళ్ళో కూర్చోవాలి పైకి ఎక్కడ వెంట్రా వెరీ బ్యాడ్ సర్లే ఉండ
అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా? డబ్బులతో వచ్చా. నాకు నిద్ర లేనిపట్లేదు. వచ్చే వచ్చే వస్తున్నాగా పొద్దున్న ఏదో గోల. నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని. నీవేదో మొహాలంటే నాకు పడదు మరింతట్లేదు. మాది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఇదిగో సుందరం, పెళ్లి అయినాక ఆడదానికి భయపడ్డావంటే తెలియజ మీని, పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా? ఇదిగో అమ్మో లేడీస్ 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 చేసేదంతా చేసేసి ఇప్పుడు నాటకాలు ఒకటి. లేడీస్ లేడీస్ అని బెదిరిపోతున్నావేంటి బాబు? ఆ లేడీస్ లేకపోతే రేపొద్దు ఫ్యామిలీ ఎలా చేస్తా చూస్తాను. రండి రండి. సుందరం నీ మంచిగా చెప్తున్నా, ఎందుకైనా మంచిది, ఒక్కసారి డాక్టర్ చూపించుకో. కొట్టాలి గుండెడిపోతాయి. ఇందక్కడి నుంచి చూస్తున్నాను, లేడీస్ ఉన్నారు కదా నూరుకుంటే ఎవడిష్టం వచ్చే స్టేట్మెంట్లు ఇస్తాడా? అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు, చప్పుడైంది కదా అని తలుపుతీశాను. ఎదురుగా లేడీసు గుండెల మీద గుద్దేసింది, కేవ్వ నడిచాను. ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు. ఆ తర్వాత ఏమైందో అమ్మాయికి తెలియదు, నువ్వు సేఫ్, అమ్మాయి సెక్కు. అయినా నీకింత స్త్రీ ద్వేషం ఏమిటయ్యా? ద్వేషం కాదండి బాబు, భయం. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు? రావణాసురుడు. ఎవడు చెప్పాడు? ఆడి చెల్లి సూర్పణక అంటే ఆడది. మా తాత చెప్పాడు. ఉన్నాడా? పోయాడు పాపం. నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని. కరెక్ట్. అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఒరే ఒరే ఒరే, ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను, ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా. ఆ అంటే అమ్మా, ఈ అంటే ఇల్లు. ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఇలాగే పనికి మాలిన పాటలు నేర్చుకుంటే. ఒరే వీరబాబు, అయ్యండే. అదిగో ఆ విధవలా తయారవుతావు అంచేత. పొద్దున్నే పరుగు తీసేశాడు. ఏమైందిరా? ఏమంటేంటి మరి, ఎర్రలు క్యారఫ్ అడ్రస్ అయిపోయింది మన బతుకు. ఏ అడ్రస్ లేకపోవడానికన్నా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా. అది కరెక్టేలే. ఓ అన్నయ్య. ఏంటి నాన్న? ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. తమ్ముడు పిలిచావా అన్నయ్య? ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు కదా, డబ్బులు ఏమైనా కావాలా? పర్లేదు, ఉన్నాయిలే. అయితే ఉంది. అంటే వందే ఉన్నాయి. చాలే చదువుకుంటా, వెళ్ళరా. కాలవ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా. వెళ్ళి టైం అయింది, వెళ్ళు వెళ్ళు. గుట్ల గోపల్లాగా చూపేమిట్రా, చెప్పండి పాఠం. బాబాయ్ గారు ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆఫీస్కి వెళ్ళొస్తావా? ఎంతో శుభవార్త చెప్పావు నాయన. వెళ్ళిరా. ఇవాళ ముసలుడు నా చేతిలో అయిపోయాడు రా. అయిపోయాడు. ఏంటే నీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళొస్తామని చెప్పారా? ఆ నిద్రపోతున్న కార్తను లేదు తన్నించుకోవడం ఎందుకని? అబ్బాబా, ఈ ముసలోడితో చాలా న్యూసెన్స్ అయిపోయిందిరా. ఓ మంచి టైం చూసుకుని నేను నిరికిచ్చేయాలి. అయ్యో ఆవు చిచి. అదేమిటయ్యా, రాయల్ గా బయలుదేరి రాకెట్ లో తిరిగి వచ్చేసావు? ఆవు ఎదురొచ్చిందండి. గోమాత మంచిదే కదా, ఆవు కూడా ఆడదే కదండి. సుందరం మరీ ఇంత ఆడద్వేషం పనికి రాదయ్యా. ఆడది అంటే ఆది శక్తి తెలుసా? శక్తి కాదండి, మగాడి పేక మీద కత్తి, పక్కలో బల్యం, గుండెల్లో గుణపం. అసలు నీకు సంగతి తెలుసా? ఏమిటో? ఆడది ఇదేమి పద్ధతిగా లేదు. చీటీ వసూలు చేసే పద్ధతి ఇదేనా? పద్ధతి గురించి నాతో మాట్లాడతావరా? పద్ధతి లేని విధంగా నెలకి వాయిదా కట్టకపోవడం పద్ధత, ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా పెళ్ళాం లేదని చెప్పించడం పద్ధత. చూడు కుమారి, కన్యాకుమారి, ఇదిగో తెల్లారితే మొహమ్మం చూసుకునే వాళ్ళం, వాడిని వదిలేయి. ఏంటి వదిలేసేది? నువ్వు కడతావా? నేను దిగొచ్చా? నువ్వు ఏమైనా కన్యాకుమారి, ఈ మధ్య నీకు చెయ్యవటం ఎక్కువైపోయింది, బాసొచ్చి టైం అయింది. ఈ పోతులో వాడిని చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఎవడు గిరా? ఆడు మీకు బాసేవ గాని, మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అందుకే కదా అందరి మీద పెత్తనం జల ఎత్తున్నావు. ఇదిగో నేను దిగొచ్చా, దిగపోయినా పని చేసుకోవచ్చు, పోవే. అబ్బా ఏమిటమ్మా ఇది, ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలేంటి? ఏమేం సార్? వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తు వచ్చి అనుకున్నా, ఇది నీ ఎఫెక్టా? సారీ సార్. సారీ కాదు, రేపటి నుంచి శారీలో కనపడపోతే నువ్వు ఈ సీట్లో కనపడవు.
అబ్బాబా కుమారి, ఎంతసేపు నీ చీటీ రుసులు తప్ప ప్రజల్లోకి వెళ్ళి కాస్త బాకీ రుసులు చేయొచ్చు కదా. ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? చీటీ పెడతా డబ్బులని ఇవిడే కొట్టేసింది సార్. మరి మొగ్గుండి కొట్టినట్టు కొడుతుంది. ఇదిగో చూసేవాడు చాలా చండాలంగా ఉంటుంది. ముందు వాడి దగ్గర చెప్పు. ఎప్పుడు కడతాడో అడుగు. వాడు కట్టాడు, వాడు జీతంలో నుంచి నేను కడతా. ఇప్పుడు దిగొచ్చా? దిగుచావు. ఇది అనారం వాడు కొత్తగా జాయిన్ అవ్వాల్సిన కురాడు వచ్చాడా? అతను ఇంకా రాలేదు సార్. అతను వస్తాడేమోనని నేను మాత్రం పొద్దున్నే వచ్చి అతని కోసం గుమ్మంలో వెయిట్ చేస్తున్నాను సార్. అయినా రాలేదు సార్. నాకేమో టెన్షన్ గా ఉంది సార్. నీ టెన్షన్ తో నువ్వు కాదు, మేము పోయిట్టున్నాం. అవును, అతని పేరేంటి? నా పేరు సుందరం అండి. ఓహో, రోజు ఎన్ని గంటలకు టిఫిన్ చేస్తావు? 8 గంటలకండి. మధ్యాహ్నం లంచ్? 12 గంటలకి సార్. అంటే ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయాలని, 12 గంటలకి భోజనం చేయాలని తెలుసు, కానీ 10 గంటలకల్లా ఆఫీస్ రావాలని తెలీదా? ఫస్ట్ డే అనే 22 మినిట్స్ లేట్. అది కాదు సార్, టైం సెన్స్ లేని వాడు నువ్వు బాకీలు వస్తువులు చెప్తావయ్యా. అసలు ఏం జరిగింది? నాకు సాకులు చెప్పేవాడన్నా సలహాలు చెప్పేవాడన్నా పడదు సార్. పద స్టాఫ్లు పరిచయం చేస్తా. డియర్ స్టాఫ్, ఇతనే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా. పేరు సుందరం. కుర్రాడు కొరకంచులా ఉన్నాడు. పెళ్ళయిందా? అమ్మో రాక్షసి. లక్షణమైన అమ్మాయిని పట్టుకుని రాక్షసి అంటామయ్యా, కళ్ళు పోతాయి. కళ్ళు కాదండి, ఆడాలని చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోతాయి. నాకు ఆడదంటే పడదు. ఆవిడ నీ మీద పడదు గానీ రా. ఈవిడే కుమారి. ఉత్త కుమారి కాదు గిరి, కన్యాకుమారి. పుట్టిదే ఈ వయసులో కుమారి అంటే ఎవరో ఒప్పుకోరేమోనని కన్యను తనకు దాని దగ్గరించుకుంది. ఇదే నీ సీటు, దుక్కలా కూర్చొని చక్కగా పనిచేసుకో. వస్తాను. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఇదిగో అన్నారావు, ఇన్నాళ్ళు నచ్చిన వాడు దొరక్క నేను పెళ్లి చేసుకోలేదు, నీకు తెలుసా? తెలుగుడికి వచ్చేస్తున్నాడు. కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు. సొంత కొంప అది కొంప. సొంత కొంప. నమస్కారం. ఇందులో పెళ్లి కూతురు ఎవరు? నేను ఎవరిని చూడాలి? వీళ్ళలో అమ్మాయి లేదు, అమ్మాయి లోపల రెడీ అవుతోంది. మరైతే వీళ్ళందరినీ సర్దుకోమనండి. ఏం లేదు, చూపు మొదట డిస్కౌంట్ ఉండదు. మరి ఏమంటారు? అంతే అంతే. రండి రండి, కూర్చోండి. మన పేరు సత్యం అండి. అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు. మీరు అమలాపురం సెంటర్ కు వచ్చి సత్యం అని అడగండి. అడ్రస్ చెప్తారా? సత్యం చెప్పరు. అదే డిస్కౌంట్ సత్యం అని అడగండి. ఇంటి ముందు దింపుతారు. అది మన లెవెల్. సరేనండి, మా వాడు మా అమూలుడు కాదండి. ఇది బాబు బతుకున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే. స్కూల్ ఫీజు లో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి. చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని. చిన్నప్పటి నుంచి సబ్బు వాడే మానేశానండి. తినే తిని దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు డిస్కౌంట్ లేని ఏ పని చేయడు, ఏ వస్తువు కొండు. మరి మా అమ్మాయికి రేపటి నుంచి 2 పూట్ల అన్నం పెడతాడా, లేక డిస్కౌంట్ పెడితే 1 పూట పెడతాడా? జోక్ జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి, అందులో డిస్కౌంట్ ఉండదు. మరి అందుకు అమ్మాయి వచ్చేసింది. సీర బలిగుంది. డిస్కౌంట్ లో కొన్నారా? కాదు, డబ్బులు ఇచ్చే కొన్నాం. పేరేమిటో? వీర వెంకట బాల త్రిపురా సుందరి సులోచన. డిస్కౌంట్ లేదా? సులోచన అని పిలవచ్చు. నచ్చిందే. అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా? మీరు ఇచ్చే కట్నంలో డిస్కౌంట్ అడగకపోతే నచ్చినట్టే. ఏమండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చా? ఏమిటి నువ్వు మాట్లాడేది? బెదిరిస్తారేంటి? మాట్లాడుకుందాం. మీరు పదండి. రండి. నాతో ఏదో మాట్లాడాలన్నారుగా? మీరు నాకు బాగా నచ్చారు. థ్యాంక్స్. మన ఫేస్ బ్యూటీ అటువంటిది, ఫేరనోలి వాడతాం కదా. సబ్బు కొంటే ఫేరనోలి ఫ్రీ అన్నారు, అందుకే సబ్బు ఫ్రెండ్తో కొనిపించి ఫేరనోలి మనం వాడేస్తాం అనమాట. చెప్పండి. మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్. మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా. పెళ్లికి ముందేనా? బాగోలేమో. ఏం పర్వాలేదు. మీ పేరేంటి? చెప్పేగా. సత్యం. డిస్కౌంట్ సత్యం. యా. ఏం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని. ఎవడీడు రంగు తేడా తప్ప అచ్చు నాలా ఉన్నాడు. నా కొడుకు. పెళ్ళైతే మన కొడుకు. అంటే ఏముంది, పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది. కానీ మీరు చాలా అదృష్టవంతులు. డిస్కౌంట్ లో 6 నెలల కొడుకు కూడా వస్తున్నాడు. అవునా? అమ్మో నాకు ఈ డిస్కౌంట్ వద్దు, పెళ్లి క్యాన్సిల్. అంతే, ఆ దెబ్బ కిటికి దూకి పారిపోయాడు. ఇంకెప్పుడు ఎవరిని డిస్కౌంట్ అడగడు. ఏమైంది పద్మ? నేను కాలేజ్ కి వెళ్తుంటే పక్కన ప్రెసిడెంట్ కొడుకు, రోజు ఏం కాలేజ్ కి వెళ్తావు, ఈ రోజు మా తోటలోకి రాని పిచ్చి పిచ్చిగా. పద చెప్తా. ఊళ్ళో అన్ని నీటి గుర్రాలే గాని జాతి గుర్రం ఒకటి కనిపించట్లేదేంట్రా.
అదిగో వాడే గురు అదిగో జాతి గుర్రం చూసా కదరా మన ఫాలై దీన్ని ఏడిపిస్తే దాన్ని వెంట పెట్టుకొచ్చింది ఏమండి ఆ అమ్మాయిని ఏడిపించారంట ఆ ఏడుస్తుందో లేదో చూద్దామని అబ్బో కొడతావేంటి అరుస్తావో లేదో చూద్దామని కొట్టడానికి వీల్లేదు అయ్యో మళ్ళీ కొడతావేంటి సారీ ఏ ఆ అమ్మాయికి ఏం తెలీదు పర్లేదులే పుని నేను తోటలోకి రానా కొట్టనంటే మరి తీసుకెళ్తాను ఇగో చింతమనే ఏంటి రాసుకునేది దోశ మీద కారం ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు తినగా విలుగట్టు ఏడు చొక్క పట్టుకుంటావు అయితే తీసుకో వంద చిల్లర లేదు ఏ చిల్లర మనిషిగా అంతనా ఉంచుకో రేపు వస్తాగా నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా ఎవరో వ్యాపారాలు చేయాలక్కర్లేదా ఏటా సౌండ్ తగ్గించా సౌండ్ తగ్గించమంటే చూసావు ఎలా పెంచేసిందో అందుకే కదా ఆడదాన్ని రాక్షస అనేది రాక్షస రాబందా చూడలా తడగా చూపిస్తాయ్యో ఏం చిందామని చిక్కుపోయావేంటి డేటింగ్ శాతనా ఎవరితోటి ఎవరితో నేనే శాతనా కొంచెం సిగ్గుదామని దాని డేటింగ్ అంటారు చింత డైటింగ్ అంటారు దాని కొన్ని ఎక్కువ డేటింగ్ చేస్తుంది మనం ఉన్న అమ్ముకొని డ్రింకింగ్ చేస్తాం నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాను నాకు తెలియకడుతాను దాని కొన్నదేంటి నాకు లేనిదేంట్రా సరుకండి సరుకు నాయన చూస్తారు జనం అన్ని మూసుకునే కూర్చున్నామండి ఏమైంది అసలు ఏమైందంటారేంటండి నా బతుకంతా హోటల్లో కలిసి గాలిపోయి అయిపోయింది ఈయన ఏమన్నా మళ్ళీ అడిగానా మాన్యాలు అడిగానా రెండు అక్షరాలు పెళ్లి చేయమని అడిగాను దినం కూడా రెండు అక్షరాలే అదెందుకులేండి సౌండ్ తగ్గించమంటే ఎంబట్లేదు అనేది మేముండగానే మీ లేడీస్ మా లేడీసే ఇదేంటిది నేను సపోర్ట్ చేస్తుంటే నన్ను కొట్టేశావు నర్మయ్య నాకెవరు సాయం అక్కర్లేదు నా కాళ్ళ మీద నేను నిలబడగలను రమణ ఎవరొస్తారా రమణ మా కాళ్ళలో ఇవన్నీ ఎరుగుదమా ఎవరిని చూపిస్తే వాడి ముందు తలంచుకుని తాళి కట్టించుకున్నాం చిచి చదవేస్తే ఉన్నమతి పోయిందని వయసు వచ్చిన కొద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది ఏమండీ మిమ్మల్ని ఇలా ఏమి పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోగాట్లో కల్పిస్తున్నది ఏమైంది నా సార్థమైంది నా చావైంది నా దినం అయింది ఇన్నైనా కాఫీ మాత్రం అవ్వలేదు ఏ ఇప్పుడు కాఫీ తాకపోతే ప్రాణం పోతుందా అవ్వా అవ్వా ఎంత సిగ్గుమాలింది కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకని చెప్తుందా పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు పేరేంటి ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్లి అవుతుందా అయినా నాకు తెలియక అడుగుతాను మొన్న వచ్చిన అమలాపురం పెళ్లి కొడుకు ఏం తక్కువ అని వాడు పెళ్లి కొడుకులా లేడు పందిట్లో గుంజలు పాతే వాళ్ళ ఉన్నాడు అబ్బో తమరి మొహానికి నవమన్మధుడు దిగి వస్తాడు ఏమో వస్తాడేమో నీకు మా నాన్న రాలేదు వస్తానన్నా మంచి తల్లి అయ్యో అయ్యో మీ ముందే అదే మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారేమండి నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని ఆపాను ఇప్పుడు మాట్లాడండి కాఫీ అయిందా అమ్మో మళ్ళీ లేడీసు చచ్చా వీళ్ళు లేడీసా యమదూతలా అరే ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు అసలు మగాళ్ళు 70% ఆడాళ్ళు 30% అని ఎదలెవ్వడం కాని కనబడి సంపేతానండి బాబో ఏం బాబు ఇందాక నుంచి వస్తున్నాను అల్లగెళ్తున్నారు ఇళ్ళగొస్తున్నారు అల్లగెళ్తున్నారు ఇళ్ళగొస్తున్నారు తమరికి నీళ్ళంటే భయమా కాదు వాళ్ళంటే భయం తమరి పేరు సుందరం అండి నీకు ఇలా తెలుసు ఊర్లో అందరు చెప్పుకుంటున్నారులేండి ఏం చెప్పుకుంటున్నారు ఏంటి మాత్రం మగడు అని పొద్దున్నే లేడీస్ వాళ్ళు ఎంత మాట అనిపించుకున్నాను అయితే ఈ విషయం మీ పిన్నికి తెలిసింది అన్నమాట అబ్బో మళ్ళీ లేడీస్ అదేంటి అతను మనని చూస్తాకుంటున్నాడు సుందరమా అతను అంతే ఆడదాన్ని చూస్తే వేడి తగిన ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు పన్నెత్తి మాట్లాడు అంత మంచివాడు ఏంటి ఆగిపోయావు పాప అతను ఇంకా అక్కడే ఉన్నాడే నువ్వు సాయంత్రం రా అతను అక్కడే ఉంటాడు రా ఎవరి గురించో నీకెందుకే కంగారు అయ్యో సుందరమేనే
అదేంటి అటు చూడు లేడీ కండక్టర్ ఉందిగా అబ్బా అదిరిపోయింది నాకు మాటలు రావట్లేదు టెన్షన్ వచ్చేస్తుంది టెన్షన్ తగలడా విషయం ఏంటో చెప్పాలి నేను చెప్పలేను సార్ అటు చూడండి అటు చూడండి ఏనుగు పిల్లకు గోచి పెట్టి ఇలా తయారైంది ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నా బాగుందా మనలో మనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది చీకటిదవా ఇది చీర కాదు ఓణి నేను కాదు నిన్ను మరి మరి నేను నువ్వు ప్రేమలో పడ్డానుగా నీ మనసు నాకు తెలుసు కుమారి ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ నీ చేతి భయపడి చెప్పలేదు ఎనీ హౌ ఐ టు లవ్ యు ఇదిగో వీర్రాజు ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు చీపాడు నేను చూడలేను బాబు ప్లీజ్ ఒక్కసారి నేను ప్రేమించింది నిన్ను కాదురా సుందరాన్ని సుందరమా సుందరం కన్యా సుందరం కన్యా వయసులో డిఫరెన్స్ వచ్చేస్తుంది మనని నాకు టెన్షన్ గా ఉందండి ఒరేయ్ టెన్షన్ ప్రేమకు వయసు ఏమిటి లేదు లేదు నేను మంచి అడుగు సుందరం వచ్చేస్తున్నాడు ఏమైంది కుమారికేనా కాళ్ళు తగ్గట్టేసి మెరికిలు తిరిగిపోతున్నాయి సుందరం అబ్బో ఏంటి నా డ్రెస్ బాగుందా ఉంటే బాగుండేది ఈ రాక్షసి ఇక్కడికి వచ్చింది ఎందుకైనా మంచిది పట్టిని వెళ్తాను ఎవరమ్మా నువ్వు ఏం కావాలి ఈ సీట్ లో మనిషి అక్కడ ఉన్నాడేమో సీట్ ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నాడు రమణ ఇంతగా నీకేం కావాలో చెప్పమ్మా ఏ అతని చేతులు లేవా జీతం తీసుకోవట్లేదా అయినా మీతో కాదు గాని మీ మేనేజర్ని ఆయన రమణ ఆ మేనేజర్ నేనేనమ్మా మీరు మేనేజరా డబ్బులు కడతామని వస్తే ఒక్కడూ లేడు కట్టడానికి వచ్చిందా కొట్టడానికి వచ్చింది అనుకున్నాను అమ్మాయ్యా మీరు ఇక్కడున్నారా మీరేమో ఇక్కడున్నారు అమ్మాయి అక్కడుంది మీరేమో లవ్ అంటున్నారు అమ్మాయేమో లైన్ చెప్పండి నాకేమో టెన్షన్ గా ఉంది స్టాఫ్ ని కంట్రోల్ లో పెట్టుకోలేని మీరు మేనేజర్ ఒరే సుందరం మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాడు చదువుకో తిట్టిస్తారా వీటరా నువ్వు ఇక్కడ రారా వస్తున్నాను సార్ డబ్బులు ఇవ్వండి రిసెప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు ఎవరి పేరు మీద రాయను నేను కడుతున్నాను కదా మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయండి ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను ఎందుకలా దబాయిస్తావు ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు ఇదిగో నువ్వు కొత్త నీకు లెటకు వెళ్ళు అమ్మో చెప్పారుగా వెళ్ళండి ఆంటీ ఆంటీయా ఏదో నీకంటే కొంచెం వెళ్ళుండగానే ఆంటీ ఇట ఆంటీ సుందరం వెళ్ళా నా పేరు సులోచన గుర్తుందిగా మీ పేరేంటి నా పేరుతో నీకేం పని నా పేరు ఈవిడికి ఎందుకు భాస్కర్ ఏమైనా చెప్తుందా చూద్దాం నీ పేరు సుందరం పేరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు బాయ్ చార్మీని పెళ్లి చేసుకుంటావా చపాతీలు చేసుకుంటూ బతకాలి పెదవా జన్మలో అన్నం తినే యోగం ఉండదు తీని గుంజీలు ఒకటి రెండు రే దుక్క ఇలా రండి ఏమిటి
ఉద్యోగాలు ఎలా దొరకవు కదా అని చిత్తుకైతే లేరుకుంటున్నారా? అబ్బే ఉద్యోగాలు చూసుకుందామనే పేపర్ తెచ్చుకున్నాం. నేను నమ్మను. నువ్వే కాదు బాబాయ్, ఊళ్ళో ఏ యదవా నమ్మట్లేదు. అంటే నీ యదవనా? కొన్ని తెలుసామని చెప్పకూడదు బాబాయ్. తీసుకో బాబాయ్, స్పోర్ట్స్ కాలం నీకు, వాంటెడ్ కాలం మాకు. నిజమే? ఇంతలోనే ఎంత మార్పురా? ఇంత మార్పుల మీద మార్పులు చూస్తావు బాబాయ్. పద కొండబాబు గారు ఇక్కడే ఉన్నారు. ఏం కుర్రాళ్ళయ్యా, పొద్దున్న లేచో ఎక్సర్సైజ్ లేదు, పాడు లేదు, అదే నన్ను చూడండి. నా కండలు మీ కండలు చూసి ముద్దేస్తున్నా, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. ఏ నా కటింగ్స్ బాగాలేవా? నీ కటింగ్స్ కన్నా ఆ ముసోడ్ కటింగ్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది, మేము వాంటెడ్ కాదని చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది, ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది. కానీ ఆ ముసోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది? మితవాయువుల ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోన్ పొరకు కన్నం ఏర్పడ్డదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో వెల్లడి. ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు. ఏమిటయ్యా ఇది? అదే నేను అడుగుతుంది, ఇంత వయసు వచ్చింది ఇవేం పనులండి? పేపర్ చదవడానికి వయసు ఏమిటయ్యా? తీరుకుండాలి గాని. ఊరుకోండి. అరే కూతురు వయసు ఉన్న మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ చూస్తారా? కన్నమా? అరే ఎటు చూస్తారో తెలియకుండా నల్ల కళ్ళద్దాలు, ఇటే చూస్తున్నారనడానికి ఈ కన్నం. ఇంతకంటే వేరే రుజువులేం కావాలి. ఏమిటండి ఏమిటి రుజువులు సాక్ష్యాలు అంటున్నారు? ఏమైనా వడ్డీ గొడవలా? నా ఫ్యామిలీ గొడవ. అటు ఫ్యామిలీ ఇటు కన్నం చూడండి. మా పెద్ద కన్నమే పెట్టాడు, గొప్ప ఐడియానే. అందుకేనండి నాకు పెళ్లం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్న భరిస్తూ దాన్ని లోపల పెట్టి 1000 కళ్ళతో కాపలా కాస్తున్నాను. పిలిచారా? ఆ పిలిచాను, నిన్ను బయటికి రావద్దని చెప్పడానికి. అది కాదయ్యా, పైన బ్యాచిలర్ కుర్రాళ్ళు మంచోళ్ళు కాబట్టి నాతో చెప్పారు. ఇదే విషయం వేరే వాళ్ళతో చెప్పుంటే అందరూ ఇదే కన్నం ఫాలో అయింటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? ఏంట గోలా? అది కాదయ్యా. ఇదిగో నువ్వు బయటకు రావద్దు, లోపలే ఉండు. నిన్నే కాదు దాన్ని. అమ్మో రావద్దని చెప్పారు. అమ్మో విధవల్లారా, నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగుకే కన్నం వేస్తారా? చూస్తా చూస్తారా నీ సంగతి సుందరం. ఏమైందిరా నీకు? ఒక్క క్షణంలో మిస్ అయింది గాని లేకపోతే అయిపోయి ఉండేది. అచ్చా నన్న చచ్చా. కోడండి. కోడేంటి? కోడి పెట్టండి, అదే ఆడకోడి. మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులోకొచ్చి అంటూ ఒకటే రథ. ఎంతైనా ఆడదు కదండి, ఎక్కడికి పోతుంది? ఈక వాసిలో మిస్ అయిపోయింది గాని లేకపోతే దాని మిస్ అయింది కోడి కాదురా నేను. ఓరి భగవంతుడా, ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే చచ్చాయి కదరా. ఆ విధాలు చూస్తే అలాగా, నువ్వు చూస్తే ఇలాగా. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించు. ఈయన కూడా నన్ను ఇంత మాట అన్నాడంటే దానికి కారణం. తెరలింగం సార్, ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు సార్? మంచి గిరుడు గాడు అనుకుంటారు సార్. ఇది ఊళ్ళో వాళ్ళ అభిప్రాయమా నీ ఓనా? ఆ వాళ్ళ అభిప్రాయమే సార్. అడుగుతుంది సార్. ఆడేవడరా, పట్ట పగలు పట్టాక తెచ్చుకుని జనాన్ని బెదిరిస్తున్నాడు. అది మీరు ఉండగా ముందు నువ్వు వెళ్ళి వస్తున్నాను. ఇప్పుడు చెప్పరా, కత్తి పట్టుకుని జనాన్ని ఎందుకు భయపెట్టావు? సార్ ఈ ముక్క మీరు కొట్టక ముందడిగినా చెప్పేవాడి కదా. కొట్టకుండా అడగడానికి ఆయన రూల్స్ ఒప్పుకో. రూల్స్ కి అగైనిస్ట్ గా నేను పోను. మీరు పోరు, మీ రూల్స్ పుణ్యవాణి నేను పోతాను. అయినా నేను భయపెట్టింది జనాన్ని కాదు సార్, ఒక్కలో ఒక కోడిని. అసలు బేసికల్ గా మనకు ఆడదంటే పడదు, అది కోడైనా కుక్కైనా ఆవైనా మేకైనా. అందుకని ఒరే లింగయ్యా సార్ సమజైంది. మన పెండింగ్ కేసులు ఏమున్నాయిరా? ఆ ఏమున్నాయి సార్, 3 క్రైమ్ కేసులు, 3 దోపిడీ కేసులు, మొత్తం 6. అందులో 3 ఆడే చేసిండు. అయితే మిగతా 3 అకౌంట్ లో వేద్దాం. ఇదిగో రా ఇడ్లీ. ఇడ్లీయా? పలవదేమన్నాగా ఏరా, స్టేషన్ లో అవడం ఫస్ట్ టైమా? అవునండి, ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చావు కదా. చీక్కగా ఈ కేసులు ఇవ్వట్రా. ముచ్చటగా నేను రేప్ కేసులు నీ మీద వేసుకున్నాను అనుకో. ఫైర్ క్లోజ్ చేస్తాను. హలో, నమస్కారం గురుగారు. ఏంటి మీరు వచ్చేసారా?
దొంగ దొరకలేదా? దొంగ ఇక్కడే ఉన్నాడండి. నేను అనిపిస్తా గురువుగారు విని. నీకెందుకండి మిందిస్తుంటే ఉండండి సార్. మీరేనా చెప్పండి, నా ఫేస్ చూస్తే రేపులు దోపిడీలు చేసే మొహంలా ఉందా? నా మొహం చూస్తే పోలీసు లాగున్నానా? తప్పదయ్యా కర్మ. అయినా నీ మొహం చూస్తే నా మొహంలా అమాయకుడు అనిపిస్తుందయ్యా. ఆ ముక్కేదో ఆయన చెప్పండి. చూసి చెప్పను, ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాడు. ఓరి మీ ఇన్వెస్టిగేషన్ తగలట్టా, ఎంతసేపు చేసిందేటి? సాయంత్రం పార్టీలో కలుస్తాం కదండి, పోనీ సరదాగా బేటి వేసి తీసుకురమ్మంటారు, అపీరెన్స్ బాగుంటుంది. ఉంటా సార్. సాయంత్రానికి మీరు డెకరేట్ చేయండి. సెకండ్ రౌండ్ సుందరు. అరే వేలుబాబు, సుందరం ఏమైనా వచ్చాడా? ఇంకా రాలేదు. వాడు రాకపోతే ఏమైపోయాడు అన్న టెన్షన్ అయినా లేకుండా ముందేలా కొడుతున్నారా? మేము టెన్షన్ తోనే తాతున్నాం బాబాయ్. రే ఎన్ని సార్లు తెచ్చినా మీరు మారడం ఏమిట్రా? అంత తొందర వచ్చిందిలే బాబాయ్. చిచ్చి మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది. వెళ్తున్నావు బాబాయ్. నువ్వు కూడా వస్తావా? నేను పనిలో ఉన్నాను కానీ. మరి ఎందుకు అడిగావు? వచ్చేటప్పుడు మందులోకి మంచిగా ఏమని తెస్తావేమో. నమస్తే. ఏమయ్యా ఎప్పుడు చూసినా సెల్లో నువ్వే ఉంటావు. ఏం చెప్పమంటారమ్మా, ఇలా కేసు లేనప్పుడు నన్ను లోపల దాస్తున్నారు, చీపుగా మరి చిన్న కేసులు పెడుతున్నారమ్మా. నా లెవెల్ డిఎస్పీ గారు వస్తుండ్రమ్మా, సెల్ కాలిగుంటే చీపుగా ఉంటుందని. మీరు రండి అమ్మా, రండి. డ్యూటీ కానీ వెహికల్ మీద వెళ్ళిండమ్మా. వెహికల్? అదేనమ్మా, సైకిల్ మీద. వాడెవడు అదో రకంగా మూలుగుతున్నాడు? సుందరం అని. సుందరమా? అతనొట్ట అమాయకుడే. కరెక్ట్ గా చెప్పారు, నేను అమాయకుడి. అమ్మో లేడీసు, పాపం అతనేం చేసేవాడు కాదే. పాపం ఏంటమ్మా, కత్తేసుకొని జనాలు ఎంబడి పడుతుంటే అదేంటని అడిగితే కోడి ఎంట పడుతున్నాను కోడి కథలు చెప్తాడు. అందుకే లోపలేసి మంచి చెడ్డలు నేర్పాం. అతని గురించి నాకు బాగా తెలుసు, వదిలే. సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు. నేను చెప్తున్నాను కదా, వదిలే వదిలే. నువ్వు చెప్తే చాలమ్మా, ఏదైనా కేసు మాఫే. రే నువ్వు చాలా అదృష్టవంతుడు. రే మళ్ళా కత్తి పట్టుకున్నావు అనుకో, ఈసారి మొత్తం కటింగే. నడు వెళ్ళ. నిన్నకింత హెల్ప్ చేశాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పాలని. మీరు కూడా అదే మాట. అమ్మా నువ్వు చెప్పినట్టు చేశానమ్మా. సరే నేను వెళ్ళొస్తాను. నువ్వెప్పుడు వచ్చావమ్మా? అది కాదు బాబాయ్, ఇంటికి వెళ్తూ నువ్వు వచ్చావేమోనని. మేడం వదిలేయమంటాను. ఏమా వాడిని వదిలేయమన్నావట? జీవితాంతం అతన్ని వదలకూడదని. అంటే సార్ అంటే జీవితాంతం గిల్లుతావు అన్నమాట. ఓకే పో బాబాయ్. అక్క అక్క ఈ కలెక్షన్ ఫైల్ చూడు. అబ్బా ఉండవే, నీ ఫైల్ గొడవా నువ్వు. ఏదో తప్పక పనిచేస్తాను గానీ ఈ ఆఫీస్ లో పనిచేసి కంటే పచ్చిమిరపకాయలు బజ్జీలు అమ్ముకోవడం బెస్ట్. సంవత్సరం అంతా నిద్రపోతారు, ఆకలి ఫైళ్లు వసూలు అంటారు. ఇదిగో వీర్రాజు. వీర్రాజు ఏంటి? ఆయన ఏరి? ఎవరు? సుందరం. మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్ లో వదిలేశారమ్మా. ఎల్లవమ్మా అతని టెన్షన్ తో చెప్తాను. టెన్షన్? ఎవరికి ఎందుకు ఎప్పుడు రాకుండా టెన్షన్? మీకెందుకు టెన్షన్? టెన్షన్ అలాగే ఎవరికి పట్టదు. మీకంటే ఆ గిరే నయ్యం, అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్తాడు. గిరా అయితే ఆయన దగ్గరికి వెళ్ళు. వెళ్తాలే. గిరి గిరి సుందరం ఇంకా రాలేదే. ఒక గంట లేట్ గా వస్తానని పర్మిషన్ తీసుకున్నాడు. మరి నాకు చెప్పలేదేంటి? చెప్పాల్సింది నాకు, ఇక్కడ బాసు నేను. కానీ ప్రేమించింది నేను. నీ గోలబడలేక ఓ లేట్ గా వస్తాడు. ఎలాగ లేట్ గా వస్తాడు కదా అని ఓ పాత బాకి ఉంటూ వసూలు చేస్తున్నా. అవును అందరూ ఇంతే, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నీకు నువ్వే అర్థం కావు, ప్రాణం తీస్తున్నా. ఎవరైనా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా? వచ్చాక ఎలాగో కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు. ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. ఏంటయ్యా ఇంటి పైకి వస్తారా? ఏంటి పడతారా? ఏంటయ్యా మీరు? జాగ్రత్త. మంచి చెడ్డ లేకపోతే లేకపోయింది, కనీసం ముందు వెనకన్నా చూసుకోవాలి కదయ్యా. ఇరా మా వైట్ అండ్ వైట్ గారు ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏంటి నేనా? చూడు సుందరం. నేను సుందరాన్ని కాదయ్యా బాబు. అమ్మా పరిగెట్టండి రా. సార్ 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 నేను సార్ సుందరాన్ని.
అదేంటి అలా ఒంగున్నారు? ఒంగోలేదయా బాబు, ఒంగో పెట్టేశారు. అవును, నేను బాకీలు వసూలు చేస్తామన్నాక ఏం చేసావు? ఆ విషయం చెప్దామని వచ్చాను సార్. ఇవాళ నా జీవితంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆడదానితో ఎడా పెడా వాదించేశాను. వెనక్కి తిరిగి అక్కడ నువ్వు వాదించావు, ఇక్కడ నన్ను వాయించావు. ఏమల్లా, ఎవరు, ఎందుకు? ఎవడో వైట్ అండ్ వైట్ అట డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు వాడు. అమ్మకడు వాడ వచ్చి చిటికేశాడయ్యా, మాటలు రావనుకున్నా మాట పడిపోయి కుమ్మేశాడయ్యా. ఇదిగో సుందరం, నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదయ్యా. నన్ను చూడు, నాకు వీక్నెస్ ఉన్నాయి ఏనాడని బయటపడ్డానా? బాగాలేకపోయినా నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఓ మిడిల్ ఏజ్డ్ అమ్మాయి, మందు పోస్తే తాగాలను. కుడి చేతిలో మందు గ్లాస్, గ్లాస్ లో వెన్నెల పడాలి, గుండెల మీద పడాలి, శ్వాసలో శ్వాస కలవాలి, తనలో మళ్ళీ పొలతులో ఒక మత్తి ఎక్కాలి. మందు కొట్టాలని ఉందయ్యా. 32 ఏళ్ళ కళ. ఏమయ్యా నీ పుణ్యమైన తిరక ముందే పోయేలా ఉందా? చచ్చా అయినా ఇప్పుడే ఇట్ట ఉన్నావు, రేపు పెళ్ళాక ఏం చేస్తావు? పెళ్ళా చిచి చచ్చిన చేసుకోను. చచ్చిన డప్పుకుంటాడు నువ్వు రాజన్న. నా మాట విన్నా? ఏమి విన్నావు? ఇదిగో ఇదిగో ఫోటో, తొలిసి మొక్క మీద ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చేసి చెప్తున్నాను. బావే నా మొగుడు, బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ముడితో సమానము. వాళ్ళు ఒప్పుకోరేమో? ఎవడాడు ఒప్పుకోడు? కాదులే సర్లే నువ్వు చెప్పు. బావే నా మొగుడు, బావే నా మొగుడు. బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ముడితో సమానము. బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ, బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావకన్నదమ్ములు. అది కాదు నాన్న, నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నా మొగుడు, బావే నా మొగుడు అంటున్నావు. కానీ బావు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. బావ కన్నా వీళ్ళ నయం పిచ్చిదానా? ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మనల్ని పట్టించుకుంటాడేటి? అంత మాత్రం చేత మనం చిరంజీవి సినిమా చూడడం మానేస్తున్నావా? ఇది అంటే బావు మనల్ని పట్టించుకోకపోతే మనమే బావును పట్టించుకోవాలి. మా సుందరం గడి ఇల్లీదానా? నువ్వు ఎవరండి మీరు? మా సుందరానికి నేను మేనమావని. ఇదనా ఇదన్నావా? ఇది నా కూతురు. బాగుంది. ఒరే సుందరం, మన మాంగారు వచ్చారు, రారా. ఆ లోపల రండి, ఆ లోపల రండి, ఆ లోపల రండి. మీదకి వచ్చేస్తున్నావా? ఎవర్రా వీళ్ళు? మన మాంగారు మీదకి వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య నువ్వు నల్లి పెట్టుకున్నావు, లోపలికి వెళ్ళు. గోవర్ధన లింగారావు మావిని. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? అదేట రెండు అలాగంటావు? అల్లుడింటికి మావి ఎందుకు వస్తాడు? పెళ్లి ముందు పెళ్ళి అవ్వడానికి వస్తాడు, పెళ్లి అయిన తర్వాత స్కూటర్ ఇవ్వడానికి వస్తాడు. ఇదిగా పిల్ల, ఏది ఏటమ్మా బాగుంది, సిద్ధపడిపోతున్నావేంటి? కాదు, వీళ్ళని చూసి వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నంతకు నేను సిగ్గుపడాలి. ఏటారా మీరు? ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుతున్నావరేంటి? వెళ్ళండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అల్లుడు? రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాంది. ఏమై రోగం? నువ్వంటే ప్రేమ మరి. సున్నుండ్లు, కజ్జికాయలు, పూతరేకలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానంది. కానీ ఈకైపోతు కదా, అందుకే నేను వద్దన్నాను. నువ్వు అన్నావు అనుకో, పట్టిసీమల పెళ్లి, గోదావరి మధ్యలో శోభనం, ఏటంటావు? అరే ఒప్పేసుకోరా, మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉంది. అవునరా? ఎవరా బ్యాచిలర్స్ ఉన్న కొంపలోకి ఆడపిల్లలు తీసుకొచ్చి? నా పేరు గోవర్ధన లింగారావు అండి. సుందరానికి ఏడేడు పుల్లేకొచ్చి పిల్లే గెలిపాడు, నువ్వేదని రుక్కేసావేటి? పాడు అయితే ఓకే అల్లుడు, ఎందుకని నువ్వు అన్నట్టేనా? అను ఊ కాదు, నో అంటాను. చిచ్చే యాదవ గోళాని పోన్లే మామ, అది మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు? ఆడో నేను చేసేసుకుంటావులే. ఇలాంటి ఎదవలు అయితే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నువ్వు పదే నాన్న. ఎవడో నువ్వు? నా ఇంటి మీద పోస్ట్ అంటిస్తావా? మొఖం పగిలిపోతే ఉండొస్తా, అత్తికించుకో. ఎరా ఎంత ధైర్యం రా నీకు, నా ఇంటి ముందే పోస్ట్ అతికిస్తావా? కోటే. అవును, అసలు నీ పేరేంట్రా?
నిన్నే అడిగే చెప్పు. అక్కిరాజ్ పోస్టర్ క్రేజ్ అంటే ఫేమస్. ఊళ్ళో సినిమా పోస్టర్లు అతికించడం మన డ్యూటీ. అయితే మాత్రం ఇదేమన్నా నీ బాబు గారు జాగిరి అనుకున్నావా? ఇక్కడ అతికిస్తున్నావు? ఈ పోస్టర్ ఇక్కడే అతికిస్తారా? తమరు పర్మిషన్ ఇచ్చారనుకోండి ఊరంతా అతికించేస్తా. అబ్బా మ్యాటర్ ఏంటో లుక్ వేసుకో. మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి అంటే మనకే అలానా డౌట్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి. పోస్టర్ అక్కిరాజు మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్కన. అది మన అడ్రస్. ఈ మ్యాటర్ నీకెక్కడిది? ఓ రోజు డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా. మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా. ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేమీ లేదని. అదే నీకే ప్రాబ్లము లేదని. చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి. ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్. అయితే ఏం పర్లేదంటారా? ఏం పర్లేదు, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల సంగతి నేను చూసుకుంటాను. సార్ అదేనయ్యా, పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా. మీ గ్యారంటీ కార్డులు సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ప్రతి వాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి. చిన్న వ్యక్తి అనుమానం కూడా అక్కర్లేదు, నువ్వు ఆ పనులనే ఉండు, నేను గ్యారంటీ ఇస్తాను. సరే సార్ వస్తాను. అదన్నమాట మనకేమో ఇన్కమింగ్స్ తక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ అని చేత నేను అడిగినప్పుడల్లా 50 రూపీస్ ఇచ్చావనుకో మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది. లేదంటే నీకు తెలిసిన సెంటర్ సరదాగా నాకు పేరు చింతామణి టిఫిన్ సెంటర్, బస్ స్టాండ్, సినిమా సెంటర్, మన పంచాయతీ చాలు. అక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్. మరి నాకు అయ్యే ఖర్చు ఎంత తెలుసా? 4 పోస్టర్లు. మరి నీకు 50. పిలిచారా సార్? జరీనా నువ్వా? ఏంటి తలిపేశావు? అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది. అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా? నేను చేసుకోను. చేసుకొని తీరాలి. చూడు, నువ్వు చీ అన్నా చీదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్లిపోయింది ఎందుకో తెలుసా? నీ ప్రేమ కోసం. ఏనాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని. మనసారా బొంద, నాకెవరి మనసు అక్కర్లేదు, నన్ను వదిలేయ్ తల్లి. కోరి వచ్చానని లోకువుగా చూడకు. ఇంద్రుడు చంద్రుడు దగ్గర నుంచి ఎంతో మంది లైన్ లో ఉన్నారు, కానీ నేనెవరికీ లొంగలేదు. నా ప్రేమను కాదనుకో, ఒప్పేసుకో ప్లీజ్. నా మాట విను. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? అంతేనా? అంతే. ఒప్పుకుంటావా? ఒప్పించమంటావా? అమ్మో నీకు దండం పెడతాను, నా జీవితాన్ని బుక్కిపై చేయ్. ప్లీజ్ సుందరం. నేను రాను. నా మాట నేను విన్ను. సుందరం నేను సారీ. నేను పరిగెత్తలేదు. నాది ఏం లేదు సుందరం. ప్లీజ్ అంతేనా? ప్లీజ్ సుందరం. బాబోయ్ సుందరం కాపాడండి. సుందరం బాబోయ్ ఒప్పుకో. సుందరం ఒప్పుకోను. ఛీ. ఏమైంది? ఏమవుతుంది? వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయాసం వచ్చింది. పానకంలో పుడకల్లాగా వచ్చారు. చిచే తప్పండి. అక్కడ జుట్టు వేగిపోయింది, ఇక్కడ ఆయాస పడుతున్నాడు. అక్కడ పౌడర్ జరిగిపోయింది, ఇక్కడ నీరస పడుతున్నాడు. ఏదో జరిగిపోయింది, నాకు టెన్షన్గా ఉంది. నువ్వు ఉండు సుందరం, బాధపడకు, వెళ్ళిపోయింది కదా. మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి? రావచ్చు, నాకు టెన్షన్గా ఉంది. అమ్మో చిచి, మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఆఫీస్ లో. అబ్బా టైం అయిపోతుంది, ఇంకా రాడింటర్ తిరుపతి గాడు. ఒరే తిరుపతి, షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలలా తయారయ్యవేంట్రా? ఏం లేదురా, షకీలా సినిమాకు గ్యారంటీగా లేడీస్ సార్. ఈ గెటప్ లో వెళ్ళావనుకో టికెట్ గ్యారంటీ. ఆ చూపు ఏంట్రా? ఒక్కసారి అరే ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తా. ఎక్కడికి? ఇదిగో రజని వస్తున్నా. ఇదిగో రజని. బాగున్నావా? బాగున్నా గానీ మీరెవరో గుర్తుకు రావట్లేదండి. గుర్తుకు రాకపోయినా పర్వాలేదు, కానీ నువ్వేంటమ్మా పాదాలంతా పసుపు పూసుకొని, ఒళ్ళంతా సున్నపిండి రుద్దుకొని, తలంతా నూనె పెట్టుకొని, ఒళ్ళంతా లక్స్ తో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా? ఇవన్నీ మీకెలా తెలుసండి? అరగంటేగా
మీ ఆయనకి నాకు టైం కుదిరేది ఉరేయ్ సుబ్బారావు అయిపోయాడు మీరేంట్ర ఎక్కడ ఉన్నారు నువ్వేంట్ర అప్పుడే వచ్చేసావు ఆఫీస్ కి లీవా లీవా నా బొందా ఆఫీస్ లో ఉందిగా రాక్షసి దాని పోరు పడలేక పారిపోయి వచ్చానురా బాబు ఎక్స్క్యూజ్ మీ ఆ yes అమ్మో లేడీస్ లేడీస్ కదా ఇది మన ఫ్యామిలీ అవునరా తిరుపతి గాడు తిరుపతి వీడికి ఇదేం పోయే కాలం సినిమా టికెట్ల కోసం రేయ్ సుందరం మేము నడుచుకుంటూ వెళ్తాం నువ్వు రిక్షాలో దాన్ని ఆచి వాణ్ణి తీసుకొచ్చేసేయ్ పదరా నేనా చిచి ఏమి తిర్రు ఇంకా మనం షకీల సినిమాకి వెళ్తాం అవసరం ఉంటావా ఇదిగో ఏంటి అలాగే అది ఆఫీస్ లో ఏడిపించిందని రూమ్ పరిపోయించావు ఇప్పుడు అది రూమ్ రాత గ్యారంటీ ఏంటి అమ్మో అది నిజమే కదా అందుకని మేమేమో ఇంచక్క సినిమా చూస్తుంటావు నువ్వేమో దారిలో వెళ్ళే బస్సు లో జీపులు కార్లు చూస్తుండవు ఏమంటావు ఏంటి సుందరం అమ్మాయి తోట అమ్మో బాసు సార్ సార్ అసలు ఏమైందంటే ఇది మాకేమో ఆడదంటే పడదని కథ చెప్పి ఆఫీస్ టైం లో ఆంటీని వెంటేసుకుని రోడ్ల వెంట షికారు చేస్తున్నావా అయ్యో అది కాదు సార్ ఇంకేం చెప్పొద్దు ఈ నెల నుంచి నీ జీతం కట్ అయ్యో మీరు జీతం కట్ చేస్తే మేము ఎలా బతకాలి నీ జీతాన్ని నమ్ముకుందంటే చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తున్నావు అనమాట పర్మనెంట్ నోర్మల్ అంత చనువుగా తిడుతున్నావు అంటే పర్మనెంట్ అబే ఆవిడ మీ ఆవిడ చిచి కాదు సార్ అయితే ఓ పని చెయ్యి ఆవిడ నువ్వు వరగట్టి రాతో పంపించు ఒప్పుకోదేమో ఒప్పించు లేకపోతే కన్న కస్టడీకి వెళ్తా దాని సంగతి తెలుసుగా అమ్ము వద్దు సార్ పంజుడు 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 ఓరే తిరుపతి అది ఏమంటున్నాడు మీ పాస్ నిన్ను నిన్ను ఆయనతో పంపించమంటున్నాడు అయ్య బాబాయ్ ఆడితో వెళ్తే నేను దెబ్బ అయిపోతానేవరా అబ్బా అందుకు కాదు ఆయనకి ఒక అమ్మాయి మందు పోస్తే తాగాలని మందా అదో దిక్కుమాలి వీక్నెస్ ఏమన్నా అంటే 32 ఏళ్ల కల అంటాడు సంసార పక్షంగా బతుకునేవారు కదా కరెక్ట్ మీరు చేసుకోండి నేనా ఏంటా చూపు నువ్వు పోనీ అమ్మయ్యా ఎలా అయితేనే సెటిల్ అయిపోయారు అవును ఈడు తాగితే వాగుతాడు కదా ఫుల్ గా మందు కొట్టేసి ఫ్లో లో నేను మగాణ్ణి అని చెప్తే జీతం సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగం కూడా రాకరకము ఆగిపోయామే నేను అడిగితే నేను కాదు లేను అసలు నాకు కామాటం ఎక్కువ ఆ మొహమాట నా నచ్చేది ఆ ఉండు బాగుంది రూమా ఎడం చేతిలో గ్లాసు కుడి చేతితో సంతకం ఈ ప్రాపర్టీ నీదైపోదు కూర్చో నేను అడిగితే కాదు లేను నాకు అసలే మొహమాటం ఎక్కువ ఆ మొహమాట నా నచ్చేది తగ్గేస్తా ముప్పై రెండేళ్ల కల అంటే మూడు పెగ్గలకే పడిపోయాడు ఈడ మొగడు అమ్మయ్యా ఏకాంతము అమ్మో వేళ దొరికిపోయానండి మొన్న కోడిన తరువాత దొరికిపోయావా వాళ్ళు సంసారం గుట్టుగా చేసుకుంటుంటే కిటికీలను చూస్తావా ఏ సెక్షన్ ప్రకారం చూసినా నిన్ను శంలో పెట్టి గిల్లే దిగు దిగను దిగరా దిగను అబ్బో ఇంకేంట్రా ఏముంది మామూలే అంతా ఓకేనా గుర్తుపెట్టవా అవునరా ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టింది కదా రారా ఓ చూపు చూద్దా పదా నేను ఆగను ఏం చేయను
ఎంత ముద్దొస్తున్నాడో అంత అమ్మ పోలికే. ఆ కళ్ళు చూడు, గుండ్రటి కళ్ళు, అచ్చ అమ్మ పోలికే. ఆ ముక్కు ఒకటే లాంటి ముక్కు, అచ్చ అమ్మ పోలికే. ఆ పొట్ట ఎంత సాపుగా ఉందో, అమ్మ పోలికే. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఇస్. అన్నాడు ఆహా ఎంత వయ్యారంగా ఉందో, ఇది కూడా అమ్మ పోలికే. నా పోలికేం లేదా? ఏమండి టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను, ఇస్తారా? మిమ్మల్నే ఇంతసేపు ఎక్కడ ఏడిచారు? ఆయన లేరండి, అందుకే ఆయన బదులు నేనిచ్చా. ఎవడ్రా నువ్వు? వెంటుకలు లేవు, ఎవరి పోలికలు ఎవరికి వస్తే నీకెందుకు? అసలు నిన్ను కొట్టాలరా, బుర్ర పెరగలేదు కానీ గెలి శరీరం మాత్రం పెరిగింది. ఏమైనా చికిత్స పడబోతుంది అనుకున్నావరా? ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే తువాలు ఇస్తావా? ఏం మాట్లాడతాడు? ఇప్పుడు మన లేడీస్ నోట్ తీసి అడిగారు అనుకో, ఆ మాత్రం కోపడకపోతే ఎలా? చెయ్యాలి 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 చెయ్యాలి, నాకు కూడా చెయ్యండి. మీ ఇద్దరికి అసలు ముందు నిన్ను తన్నాలి. ఈ విధవలిద్దరిని తున్నపోతులో ఇంట్లో పెట్టుకుని నేపథ్యా అంటే స్నేహితులు తోటకూర కట్టని ఇంట్లో పెట్టుకున్నావు. నీకు ఇదే చెప్పడం మర్యాదగా వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసావా? సరే సరే, లేదా నువ్వు కూడా పెట్టే పెడ సత్తుకుని బయటికి పోటీ. చీకటి పడ్డాక మీ మొహాలు కనపడ్డాయో చీరేస్తాను విధవరా. బాబాయ్ గారు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి బతికిపోయాడు. లేకపోతే ఈ రోజు నా చేత సచ్చుండోడు. ఇరక్కుమేశారా ఒళ్ళంతా నొప్పులు. ఓ 100 ఇవ్వరా మెడిసిన్ వేసుకోవాలి. నాకు ఒక 100 ఇవ్వరా. ఇవ్వడాలి ఇవ్వడాలి ఇప్పటి నుంచి లేవు. అంతేకాదు ఇంటెత్తులో మీ వాట మీరు వేయించుకోవాలి. ఎదో మేడం ఎదో మేడం అని ఏ ట్రైడ్ మళ్ళీ మన బతుకులు మొదటికి వచ్చేసినాయా? ఉండహ ఎరా బెదురుతా అనుకుంటున్నావా? దేశం ఏం కొట్టుకోలేదు, అరే కుక్కను కొట్టినట్టు అప్పులు రాస్తాయి. బావా బావా బావా. ఎవడ నువ్వు? నా ఆఫీస్కి వచ్చి నన్నే బావా అంటున్నావు? బయటలేడు. మందైపోయాక బాటిల్ పారాయడం అంటే ఇదే? అవసరం తీరాక ప్రతి మగాడు ఇలాగే మాట్లాడతాడని మా అక్క చెప్పేది. అక్క అదే ఎవరు కొత్త క్యారెక్టర్? అవ్వా ఇది కూడా మర్చిపోయావా? మొన్న రాత్రి నీ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లావే లేడీ క్యారెక్టర్, ఎవరనుకుంటున్నావు? స్వయానా మా అక్క. అవునా? అవును అవునయ్యా. అచ్చం అవే పులకలు కనిపిస్తున్నాయి, అదే అవే బుగ్గలు. ఏమైనా మీ అక్క మంచి కోఆపరేటివ్ అయ్యా? పోబావా ఇలా సంతానం పోయే మా అక్క ఇంత తెచ్చుకుంది. ఏమైంది? నొప్పులు. అప్పుడే చిచ్చి ఒళ్ళు నొప్పులు, మంచం మీద నుండి కాలు కింద పెడతానా? అదే ఈ విషయం మీ ఆఫీస్ లో పనిచేస్తాడే సుందరం. వాడితో నీకు చెప్పనా? చెప్పలేదా? మాట మాత్రం చెప్పలేదు, ఉండి చెప్తాను. పిలు బావా పిలు. సార్ సార్ పిలిచారా సార్? ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం శాంపిల్గా ఉన్నాయా? కడుపు కూడ తింటున్నావా? ఆఫీస్ లో ఫైల్స్ తింటున్నావా? అంటే మీకు నిజం తెలిసిపోయింది అనమాట. ఇలాంటి విషయాలు దాస్తే తాగుతాయా? అరే నువ్వు పంపించిన మనిషి నొప్పులతో ఉంది, కాస్త కబురు చెప్పుంటే నీ నోరు ఏమైనా పడిపోద్దా? వాడు నోటి సంగతి తర్వాత నా నోరు ఎండిపోయిన కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. కూటరికి తెప్పి పడొచ్చాను. ఆ దేవత నా దగ్గర పంపించిన మనిషి కాబట్టి వదిలేస్తున్నా. నువ్వు వెళ్ళి నాకు నా బామర్ది కూటికి పట్టరా. బామర్దా? అవును ఈడు మీకు బామర్దా? ఏంటి బావా రెస్పెక్ట్ లేకుండా ఆడు ఇడు అనేస్తున్నాడు అంటే రేపు నిన్ను కూడా చంపేస్తా. ఈ ఆఫీస్ లో ఉండాలనుకుంటున్నావా లేదా? వెళ్ళి పట్టరా. చేస్తానా? తెస్తాను. ఇదిగో బాబు నీ పేరేంటి? సుందరం అని. ఏమన్నా వేస్తే గానీ వెళ్ళి చిల్లుడు పట్టరా. ఏంటి చిల్లుడు? ఇక్కడ ఉన్నట్టు రావాలి. అలాగే సార్. ఇలా కంట్రోల్ లో పెట్టాలి బావా స్టాఫ్ ని. కరెక్ట్ బావా. మరే మరే గుడ్లు తింటే ఒళ్ళు గట్టి పడుతుందని చెప్పారు బావా డాక్టర్లు. మరి పెట్టబోయావా? నేను పెట్టాలి గుడ్లు. మరి మన దగ్గర డబ్బులు? డబ్బు గురించి నువ్వేం ఆలోచించుకో. 32 ఎకరాలు నిజం చేసింది మీ అక్క. ఆమె చేసిన సేవకు ఎలకట్టగలవా? లేదు. ఇదిగో తీసుకో. ఎంత? లెక్కడకు లెక్క ఎంత కావాలో అడుగు. అలాగే ఇవ్వండి సార్ కూల్ డ్రింక్స్. డ్రింక్ తీసుకో. చిచ్చి మర్యాద లేనాడు చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన ముట్టను బావా.
ఇంకా ఏమన్నా పనుందా సార్? ఇంకేలేదు పో. లేదు బయటికి వెళ్ళు, అవసరమైతే పిలుస్తాను, బయట ఉండు. ఎలా నిన్ను వెళ్ళొస్తాను బావా. నాకు అసలే మొహం అటు ఎక్కువ. మామా రుక్మిణి కనకల్లా ఉంది. చిచి ఉన్నాడు. ఏమయ్యా మీ అక్కని అడిగారు చెప్పు. అలాగే బావా, నీ కోసం మా అక్క డే అండ్ నైట్ తలుపులు తెరుచుకునే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఒరే బామంతి, బావా నీ వచ్చాక తెరవమను, ఖాళీగా ఉందని తెలిస్తే ఎవడొకడు దూరిపోతాడు. మీరెవరు? నేను ఇంటి ఓనర్ ని. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. దీర్ఘ సుమంగళీ భవ. తొందర బొమ్మలా ఉన్నావమ్మా. ఉంటుంది. మీరంటే అమ్మాయి కాళ్ళ దండ పెట్టకని ఐసైపోతారు. అతను అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? మా సామాను బయట ఎందుకు పడేసింది అని అడగరే. అడగండి. మీరు నోరు ముయ్యండి. చెప్పమ్మా ఎవరు నువ్వు? నేను. నువ్వు? నేను. నువ్వు? నేను. నువ్వు? సుందరం భార్యని. సుందరం భార్యని. సుందరం భార్యవా? అబ్బా మా సుందరానికి ఆడవాళ్ళు అంటేనే పడదు. నువ్వు వచ్చేసి నేను సుందరం పెళ్ళాన్ని అంటే మేము నమ్మేస్తాం అనుకున్నావా? ఎలా? అవునవును. నమ్మం నమ్మం. మీ నమ్మకంతో నాకు పనిలేదు. ఈ విధవల నమ్మకంతో ఎవరికి పనిలేదు. నువ్వు చెప్పు, మీది అర్జెంట్ మ్యారేజా? కాదండి, లవ్ మ్యారేజ్. 3 మంత్స్ క్రితం లవ్ చేశాను. వారం క్రితం రైస్ గోడౌన్లో ఓకే చేసుకున్నా. రైస్ గోడౌనా? గుళ్ళో ఖాళీ లేదేమోరా. నువ్వు నోర్మి ప్రతి దానికి గుండె పడిపోతుంటావు. నువ్వు చెప్పమ్మా. గుడికి వెళ్లే టైం లేదండి. అడిగో మాటలో వచ్చాడు. అమ్మో రాజసి యారా, మమ్మల్ని బయటికి పోమంటే పోవట్లేదని నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసేతో మమ్మల్ని బయటికి వెళ్ళి. అలాంటిదే లేదు. చాలే ఊరుకోవయ్యా, చేయాల్సినంతా చేసే ఏమీ తెలియనట్టు మాట్లాడతావు. ఈ అమ్మాయి నీ భార్య కాదు. ఎవరు చెప్పారు? మా అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తే అయిపోతుందండి. అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఏమిటమ్మా ఇది? వీడే నా మూడు అంటావు, వీడేమో నాకేమీ తెలియదు అంటున్నాడు. ఆయన చెప్పింది నిజమేనండి. అమ్మయ్యా, అయినా నేను ఆయన భార్యని. ఎందుకంటే బావగారు మీ పుణ్యం అని సగం పెళ్లి అయిపోయినట్టే. మంచి ముహూర్తం చూసి లగ్న పత్రిక రాయించేయమంటారా? అలాగేనండి, మంచి రోజు చూసి రాయించండి. అమ్మయ్యా ఇప్పుడు నాకు భారం తీరిపోయింది. నేను పెళ్లి కొడుకుతో మాట్లాడచ్చా? ఏమిటే నువ్వు మాట్లాడేది? ఇంతమంది పెద్దవాళ్ళం ఉండగా. మీరెవరు మాట్లాడద్దు, నేను మాట్లాడతాను. ఈ అమ్మాయి పెద్ద తిరుగుబోతు. మీరు పొరబడుతున్నారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో గాని మా అమ్మాయి అటువంటిది కాదు. పొరబడింది నేను కాదు వీళ్ళు, అందుకే మీ సంబంధం కోసం వచ్చారు. అమ్మా గుర్తుపట్టావా? తాత చెప్పండాయా, ఒక రాత్రంతా ఆడపిల్ల ఇంటికి రాలేదు అంటే ఏ ఫ్రెండ్ ఇంట్లోనో పడుకుని ఉంటుందని మీరు సర్దుకున్నా? లోకం గుడ్డిది కాదండి. చాలా చెడ్డది. ఆ కారణంగా నేను తిరుగుబోతున్నాని పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. జరిగిన దాంట్లో తప్పెవరిది లేకపోయినా శిక్ష మాత్రం నాకే పడింది. చెయ్యని పాపానికి నేను, నన్ను కన్న పాపానికి మా వాళ్ళు. దోషులుగా నిలబడ్డం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేసాను. ఆ కారణంగా నీ పెళ్ళాగిపోయిందమ్మా? పెళ్ళాగిపోయినందుకు నేనేం బాధపడడం లేదు. ఆ కారణంగానైనా నేను కోరుకున్న వ్యక్తిని చేరుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చెప్పండి మామయ్య గారు, నేను చేసిన తప్పంటారా? ఎంత మాత్రం లేదమ్మా. నీ స్థానంలో ఎవరు నా పని చేసేవారు? నేను మాత్రం అలా చేయనండి. ఆ అమ్మాయి అంతా అమ్మాయి ప్రేమించేసి ఇవాళ పెట్టించుకొచ్చేస్తే దానికి నేనే బాధ్యుండి. ఈ బుద్ధి గోడంలో దూరకముందు ఉండాలి. నేను ఏమైనా కావాలని దూరేనా? ఆ అమ్మాయి కూడా దూరిందిగా. ఏడు మీద మీదకి వస్తున్నావు. తప్పు ఇతరులు చేశారు గనక శిక్ష ఇతరులు అనుభవించాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? లెంపలేసుకుని గుంజులు తీయాలి అంతేగా. ఒకటి అక్కర్లేదు, పెళ్లి చేసుకుని కాపాడాలి. పెళ్ళ నేను చేసుకోను. మామయ్య గారు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. బాబాయ్ గారు చేసుకుంటే నేను చచ్చిపోతాను. చచ్చకండి రా, చచ్చకండి. మీరిద్దరు చచ్చే నన్ను చంపకండి. ఎక్కడ ఎక్కడ చావా అంటే మంటారు ఎవరా మీరు?
ఒక్కళ్ళు కొట్టండి చాలు. అమ్మాయి చెప్పిన దాంట్లో నేను న్యాయం ఉంటుంది. ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం? నేను చేసుకోను. చేసుకోకపోతే నేను చేస్తాను. చేసుకుంటే నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చేసుకోను. నేను చేస్తాను. చేసుకోను చస్తాను. చేసుకోను చస్తాను. అమ్మాయి నువ్వు హ్యాపీగా చచ్చిపో. అలాగే బాబాయ్. కానీ చచ్చిపోయే ముందు నా సావు కారణం వీడే. ఎర్రవిడే సార్ అని ఓ పేపర్ మీద రాసి చచ్చిపోయావు అనుకో, ఫ్యాన్ కురేసుకుంటే గోదాట్లో దూకేమనుకో, బాడీ దొరక్కపోతే అది కిరసన మీద పోసుకుని చచ్చి పోతూ పోతూ మరణ వాంగ్మూలం కూడా ఇచ్చేవనుకో లైఫ్. చబాష్ ఎవరైడు ఆ వీడి పేరు ఏడేళ్ళు, ఈ పేరు నువ్వు ఏడేళ్ళు ఇటారా పదేళ్ళు. ఏంటి సార్ ఇది? ఎవరి పేరు మీద పడితే ఆడి పేరు మీద వేసుకోవడానికి ఏమైనా బ్యాంక్ అకౌంటా? నా లైఫ్ అదే. ఇప్పుడు చెప్పు పెళ్ళా సెల్లా? ఏడవలసింది నేను కదరా. ఆ తర్వాత నువ్వు ఎలాగ ఏడవాలి కదా. అంటే చెప్పేం తెలిచావు? పెళ్ళే సుందరానికి పెళ్ళ, సుందరానికి పెళ్ళ, సుందరానికి పెళ్ళ. పోస్ చెడిపోద్ది. సుందరానికి పెళ్ళ నేను నమ్మను. సుందరానికి పెళ్ళ తిక్క కుదిరింది. సుందరానికి పెళ్ళ కుదరదు. సుందరానికి పెళ్ళవుతుంటే నేను బతకలేను. అయ్యో అలా అనకండి పాపం, అది సుందరానికి మాజీ ప్రేయసి. మాజీ అయితే మాత్రం ఎవరితో ఎవరితో రాజీ పడిపోరు కానీ ఇలా చచ్చిపోతారండి. తప్పవే, తప్పండి, తప్పండి. ఏమండి ఇందాక నుంచి చూస్తున్నాను, చచ్చిపోతాను 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 అంటారు గాని చావరేంటి? ఇంతకీ చస్తారా చావరా? నాకు టెన్షన్ గా ఉంది. వద్దు బాబోయ్ నాకు పెళ్ళదు. తాతోయ్ కబడు, తాతోయ్ కబడు. అబ్బాయి నాకు పెళ్ళదు, ప్లీజ్ వదలండి. అబ్బా ఇక్కడెక్కడో రవ్వల్ నెక్లెస్ ఉండాలే. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది కానీ నీకంటే నాకే బాగుంటుంది, అందుకే నేను వేసుకుంటున్నాను. ఏమిట్రా అలా కట్టిపడేశారు? వాడు పెళ్లి కొడుక బలి పశువా? రెంట్కి పెద్ద తేడా ఉందండి. ఆ బాసికి ఏమిట్రా అలా కట్టారు? మరేం చేయమంటారండి? నోరు వదిలితే బూతులు తిడుతున్నాడు, చేతులు వదిలితే చెత్త కొట్టేస్తున్నాడు, అందుకే ఏర్పాటు చేశాం. కొడితే ఆహా, అయితే ఇదే కరెక్ట్. అబ్బో ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లనే. దాన్నట్టు ఎవరో ఒకరు రెడీ చేయండి. కొట్టాలబ్బాయి ఆగలగా, పెళ్లి కుదిరే అక్కడ. ఇటు ఏ నక్కడట ఇంకా తెలియనట్టు ఉంది. నువ్వేనట్టు పెళ్లి కుదరవే, ఇటు గౌడు గదిలో నీకెందుకు పెళ్లి? చిచి నేను కాదు, లోపలంది. ఎల్లైతే మరి నువ్వెందుకు అడ్డంగా? ఏమైనా నువ్వు క్రియేటివ్, ప్రేమించడానికి చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కుదిరవరమ్మా? నేనే. పేరేట? సులోచన. అదేటమ్మా బొత్తుకు ఆలోచన లేని పని చేస్తున్నావు. వాడే ఎవడ్రా నువ్వు? ఇంటి ఓనర్ ని. కాదండి పట్టుకున్నా. అమ్మా రే కొండబాబు వస్తున్నా. అచ్చా ఏడేవిడే చెప్తాడు, వెళ్ళి బయట పారే. అమ్మా వచ్చాడే? ఏటి పని? మందాగుతున్నా. అక్కడ మీ ఫ్రెండ్ కి మా అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మందు తాగుతున్నారా? మరి ఏం చేయమంటావు? ఇలా పెళ్ళి ఆపచ్చు కదా. ఏటే ఎనకొట్టావు? పెళ్ళి ఆపుంటే మాకు కూడా చెప్పని జరిగింది. మరి ఏదో నోటితో చెప్పచ్చు కదా. ఇకంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది బాబాయ్ గారు. ఊరుకోవయ్యా, పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా? బాధపడడం ఏంటండి, భయపడి చచ్చిపోతుంటేను. సుందరం ఎందుకే అంతలా భయపడిపోతావు? మేమంతా లేవు. ఎందుకు గోతులు దింపడానికా? మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే పాతికేళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసుకి రాసి చేస్తారా? సుందరం తప్పదయ్యా, ఊరుకోవయ్యా,
కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు, పెళ్ళైన మగాడికి తిప్పలు. తప్పవయ్యా, మేమందరూ పెళ్లి చేసుకోలేదు. మీ సంగతి వేరు, నా సంగతి వేరు అండి. అల్లుడు అల్లుడు, జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు? జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏమండి, వీళ్ళకంటే సరే బుద్ధి లేదు, కనీసం మీరైనా ఓసారి ఆలోచించొద్దు. మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కాని ఆలోచించి అలవాట్లేదు. ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే. అబ్బా, ఏటిది మెత్తగా ఉంది. అది కాదండి, శోభన గదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను. ఇంతలో మీరే ఇదేం బాలేదు. అదే శోభన గదిలోకి పంపుతున్నట్టు లేదు, సెల్లోకి నెట్టుతున్నట్టు ఉంది. చెప్తా, తోరణాలు కట్టగానే పెళ్లి కాదు, గదిలోకి నట్టగానే శోభనము కాదు. బెదిరించి పెళ్లి చేసేసుకుంది, కొవ్వించి కోపరం చేద్దాం అనుకుంటుందేమో. అమ్ము, నా సంగతి ఇంకా తెలియదు దీనికి. చెప్తా, ఇక్కడ దాక్కున్నావా? అబ్బే, ఇది అదేం కాదు, పంచు జారిపోతుంది, పైకి కట్టరా ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు పురికొస్తాడుతో గట్టిగా కట్టేశాడు. ఊపిరి అడగ చస్తున్నాను. అంతేనా అంటే? అదేంటి మొత్తం నువ్వే తాగేశావు? నేనిస్తే మీరు తాగరుగా? నువ్విస్తావేమో, నేను తాగనని చెప్దాం అనుకున్నా. మీరు తాగరని నేనే తాగేశాను. సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, గదిలోకి నెట్టారుగా, ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాను. అబ్బా, అది కాదండి, ఇవాళ మన ఈ జాయినింగ్ వద్దనేది, ఇలాగైతే నేను బయట పడుకుంటాను. సరే, ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి, అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు. తర్వాత మీ ఇష్టం. చూపిన బెట్ట చాలు గాని రండి. బెట్టాకెట్టా, నేను మాత్రం ఇక్కడ పడుకోను. అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా. అయితే ఊళ్ళో వాళ్ళలా అనుకోవడంలో తప్పేం లేదన్నమాట. ఇదిగో లైట్ ఆపు, నాకు నిద్ర పట్టదు. ఉంటే నాకు నిద్ర పట్టదు. ముందు లైట్. కరెంట్ పోయింది. కరెంట్ పోలా, మనమే ఫీజులు వీకేసాం, కరెంట్ పోతే బయటకు వస్తాం. చూడు నా పరిస్థితి ఏంటి, టవర్ కనిపించి 3 రోజులు అయింది, 150 బ్యాలెన్స్. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా. క్యాష్ లేకపోతే ఏంటి, గోల్డ్ ఇచ్చినా పర్లేదండి. అమ్మాయి గారి గాజులు గాని దుద్దులు గాని ఇచ్చి చచ్చుకుపోతానండి. పాపాయ్ గారు ఊరే ఊరే తాళి కట్టిన వాడిని మాత్రమే మూడంటారా? కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు, కసే బేట్ చేయమంటారా? ఓకే. నాకు తెలియదు.
పెళ్ళికి అడుగుతాను నీ పెద్దోళ్ళకని మతిగా లేదేటండి నీకు శోభనం ఏంటండి అసహ్యంగా నిన్ను ఎవరండి అది నా మొగుడు మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు ఉండండి బాబాయ్తో చెప్తాను నిన్ను ఏమండి చలేస్తోంది నాకు భయం వేస్తోంది పాటలు ఏమిట గోరా బట్టలు తీసుకెళ్లి రెండు రోజులైంది బుతికి ఇంకా తీసుకెళ్లదే చెప్తామండి ఉతకద్దేసి ఊరికే వారిని జయ్యరా డ్రైవర్ ఏదిరా ఇదిగోనండి మొన్న అడిగితే లేదన్నా ఎవడికో వెళ్ళిపోయిందండి ఎతికి తెచ్చేసరికి టైం అయిందండి అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగ్ ఏనా రన్నింగ్ ఏంటండి బాబు రెండు సార్లు ఇస్త్రీ కూడా అక్క పైన ఇంకా తెల్లారినట్లేదు వాళ్ళకేంటి పెళ్లైన కొత్తలో ఎవరికైనా అంతే మా మటుకు మేము పెళ్లైన మూడు రోజుల వరకు తలుపులు తీరేలేదు అవునవును ఆ మూడు రోజులు మీ ఆయనకి లంకణాలట ఎవరు చెప్పారు ఇది అమ్మాయి చెప్పుడు మాటలు వినబాబు వచ్చే వచ్చే ఉల్లిపాయలు బెండకాయలు బీరకాయలు తోటకూర టమాటాలు కరివేపాకాయ్ అక్కయ్య గారు రండి వస్తున్నా ఉండు కూరలేవో బానే ఉన్నట్టున్నాయి నిగనిగలు ఆడిపోతున్నాయండి బెండకాయలు ఏంటి ముదిరిపోయినాయి ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద వేస్తున్నా సరిగ్గా తొయ్యి నా మాటలో గాని కాటాలో గాని తేడా ఉండదండి అది సరే గాని రేట్ అది చెప్పమయ్యా ఊరుకోండమ్మా నాకు ఎలా తెలుస్తుంది ఏమ్మా కూరలకా అబ్బాయి ఏం చేస్తున్నాడు స్నానం చేస్తున్నాడు అంత చూడవలసిన యశం ఏం కనపట్లేదండి పుచ్చు చెత్తనవా ఏ పెద్దలకు మాత్రమేనా అండి కాదు మగాళ్ళకి మాత్రమే మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో ఇద్దరు ఆడాలను కూడా అనుమానించి ఏకైక మొగాడు ఈడే ఇదేటిది ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు ఎవరమ్మా నువ్వు ఎవరేంట్రా మన సుందరం పెళ్ళాం నరుముక్కు తీరు బాగుందే సుందరాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా అబ్బా ఈడి మాటలు మేము పట్టించుకోకమ్మా యదవాని బట్టలు దుకుతాడు గాని నాలుగు సుందరానికి ఏంటమ్మా బంగారం లాంటి కుర్రాడు ఆడది కనిపించినా తలదించుకుని వెళ్లిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడు అవునవును మరే చూపించినా చూడు నువ్వు బట్టలు ఉప్పించమ్మా వచ్చి అట్టుకెళ్తాను వీడి మాటకేం గాని సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టం అమ్మా పావురానికి పంజరానికి పెళ్లి చేసేపాడు లోకం సుందరానికి బండదానికి ముళ్ళు పెట్టే మూఢలోకం పావురానికి ఓరిని పోస్టర్ తగలట్టవు రే నీకు వేరే పని లేదట్రా రాత్రి కదా ₹200 తీసుకున్నావు ఇదిగో నీకు ఇవ్వడానికే కాదు విప్పడానికి కూడా ఒంటి మీద లేదురా బాబు కావాలంటే తుఫాలు తీసుకో ఏటి బాబు ఏదో ఇస్తానట్లా ఇంకా నేను నోరు చేరాను కాదు లేకపోతే ఈవిడ కూడా 50 ఇచ్చుకోవాల్సి వచ్చేది అమ్మో ఏంటిది వదులు అబ్బా నడు వేగిద్రోయ్ అబ్బా దయ్యం భూతం విశాజం రాక్షసి పన్నీ తుక్క బల్లి నల్లి పిల్లి రాక్షసి కాఫీ తాగుతారా వద్దు విషయం అయితే బెటర్ ఇంట్లో లేదు బయటకెళ్ళి తెచ్చుకోండి అమ్మ కాదు అమ్మా అమ్మా అనండి అది ఏదోటి అబ్బా చే దొంగల కన్నా అధ్వానం అయిపోయింది నా బతుకు నా ఇంట్లో నాకే దిక్కు లేదు చిచి ఆడ రాక్షసి ఓహో వంట వెలగ పెడుతున్నారా ఏంటిది నీకనైతే ఒళ్ళు కలితే ఎంత కష్టం అయ్యో చూసుకోవచ్చుగా అయితే చూసుకో నా ఉద్దేశం అది కాదు నేను ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు జాగ్రత్త సుందరం
ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా ఏమండే ఇప్పుడు మీ పెన్నో ఇంకా అయిపోయింది అనుకోండి ఈడి పెన్నో నా పెన్నో వాడుకుంటారు ఇది అంతే మీరు కాకపోతే ఈడు ఈడు కాకపోతే నేను లైఫ్ ఏ ఒక అడ్జస్ట్మెంట్ అక్క ఎవడతో ఒకడతో అడ్జస్ట్ అయిపోవాలి మరి ఊరుకోవే ఎవడతో పడితే వాడితో అడ్జస్ట్ అవ్వడానికి నాదేం మామూలు ప్రేమ కాదు పవిత్ర ప్రేమ నా బంధ ప్రేమ ఏమి కాదు లంగా ఓనేసినంత మాత్రాన వయసు తగ్గిపోద్ది అంటే అయినా వాడే కావాలి అన్నానికి వాడు అనే చిరంజీవా సచ్చినా సుందరం పైగా ఆడవాళ్ళని చూస్తే ఆవిడ దూరం పరిగెడతాను అదిగో సుందరం వచ్చాడు నాకు టెన్షన్ గా ఉంది నాకు తెలుసు నన్ను చూడకుండా నా సుందరం ఉండలేడు ఏమయ్యా సుందరం వన్ వీక్ తర్వాత వస్తున్నావు అప్పుడు వచ్చేవండి మీ మీద బెంగ వచ్చి పెట్టచ్చా నా మీద కన్య మీద ఇదిగో మీరు కొత్త లింకులు అడగండి అసలే పెళ్లైన బంధువులు నేను ఉంటాను అందుకే అందుకే నేను చెప్పేది మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదని అదే నన్ను చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేదా చెప్పవే బాధా నా బొంద వాడే ఉండేవాడు కాదు ఓహో సుందర నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికిన లేడు కదా దూరం దూరం ఏమయ్యా సుందరం లంచుకొస్తావా ఇంటికి వెళ్తావా ఏ నేను ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా ఎందుకు నేను తెచ్చానుగా నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు అదేంటండి అలా అంటారు క్యారేజ్ పెడతాను అంటే వద్దు ఇంట్లో తినిపించినట్టు ఆఫీస్ కి వచ్చి గోరుముద్దలు తినిపించమన్నారు నేనా ఆఫీస్ లో అందరూ ఉంటారు కదా అంటే ఏ వదవ చూస్తే నాకెందుకు అన్నారు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు చూడండి అన్నయ్య గారు అన్నయ్య గారా నన్నా ఏమయ్య సుందరం నీకు అసలు బుద్ధి ఉందా బంగారం లాంటి భార్య భోజనం తీసుకొస్తే తినంటావేంటయ్యా ముంజిక అయిపోద్ది ఏంటండి అన్నయ్య ఎందుకు కదని ఓ రెచ్చిపోతున్నారు నేను బాబాయ్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాను నిన్ను కలిపితాను మిమ్మల్ని కదన్నయ్య గారు అనుకున్నా నాకు ప్రేమ వస్తే అలాగే మాట్లాడతాను నువ్వు చాలా బెటర్ అమ్మా అదే మా ఆవిడైతే నోటితో సమాధానం చెప్తావు మీరేమో ఇక్కడ ఉన్నారు ఆవిడేమో అక్కడ ఉంది వయ్యారంగా గోరుముద్దలు తినిపిస్తుంది నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది పట్టండి ఏంటి పట్టేది నోరు నే పట్టను తింటారా తినరా తేనాను ఉండండి బాబాయ్ చెప్ప అయ్యో మెల్లగా మెల్లగా మంచిది ప్రేమంటే ఇది ఆ పిల్ల మామూలు పిల్ల కాదు మొదటిసారి వచ్చింది లైన్ లో పెట్టేసింది రెండోసారి వచ్చింది వరుస కలిపేసింది నీకు చెప్పి వేస్ట్ నువ్వు గోర్లు పెరుక్కో వస్తానండి మళ్ళీ రాకు సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి మరి మూడు తీసుకురాకండి ఆంటీ బాయ్ ఎర్ర చేయటానికి గట్టిపాడు అయ్యిండక్కర్లేదు నాలాగా పుట్టి కూడా ఉండాలి మీరు తొక్కడే కేసు నేను నొక్కుతాను నేను వద్దు ముర్రో అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేడం నాకు కట్టేశారు అసలు అది ఆడది కాదు నాయన బ్రహ్మరాక్షసి రోజుకు టైప్ లో నన్ను వేపుకు తినేస్తుంది సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నా లైఫ్ లో జరిగిందే ఇప్పుడు నీకు రిపీట్ అవుతుంది అన్నమాట ఉదయం లే చేయటన్నా బాబు ఎంత బరువు అన్నావా ఫీజు ఇచ్చే రేడి తింటాను సంచినే కేసు లేదు పదండి సరే బాబాయ్ ఇప్పుడు నేను చేయమంటావు ఏం చేయమంటావు అని ఆడిన అడుగుతావేటి నన్ను అడగాలి గాని ఎలా అడిడే నువ్వు ఇంత కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి గాని ఈడెవడితోనే చెప్పుకుంటావేట్రా ఎవడ్రా నువ్వు ఇప్పుడు ఏంటంటే ఆడు అనక తప్పుకో ఈయన మా బాబాయ్ మా తాత తర్వాత తాత అంత గొప్పోడు ఏడిచాడు చూడు నీ జీవితాన్ని నీ కష్టాలని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఈ కాదు ఆడిని సగం కలిసి ఉన్నాడు ఈడేం చేస్తాడు శవం కాదు ఆడి పేరు విడారాం బాబు విడాకుల స్పెషలిస్ట్ హోటల్కి ఇస్త్రాకులు అరిటాకులు కావాలి గాని ఇడాకులు ఎందుకండి బాబు నీకు కాదా ఇడాకులు ఈడికి నోండే ఇప్పుడు ఈడు గనక చూశాడు అనుకో కాపురాడన్నీ కూలిపోతాయి ఈడు గనక చెయ్యేశాడు అనుకో బతుకులన్నీ బుగ్గుపాలు అయిపోతాయి ఇప్పటికి 299 మందికి విడాకులు ఇప్పించేశాడు మొత్తటిగా 300 నీకు ఇప్పించేశాడు అనుకో ఆడు వెంటనే చిన్న తిరుపతి తల్లి నున్న గుండు కొట్టించుకుంటాను మొక్కించుకున్నాడు ఏమున్నదని ఇక్కడ కొట్టించుకోవడానికి అబ్బా మరి అదే చూసినే నీ నిజాలు కాదని లా చెబుతాంది అదేనే ఉన్నట్ట నువ్వు అన్నావు అనుకో దాంతో నీకు విడాకులు ఇప్పించేస్తాను మా అమ్మాయినిచ్చి నీకు మూడేసేస్తా ఏంటి మళ్ళీ మూడే ఆడి పిల్లతో నీకు ఆ బెంగలేదు
నువ్వు ఆడమంటే ఆడతాది, ఏడవమంటే ఏడుస్తా. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే చేసుకుంటా వెళ్ళిపోతే నేను రెడీ. నువ్వు ఇలా రారా ఎడవా. నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది. ఇప్పటికి లైన్ లోకి వచ్చాడు. చెప్పండి పద్దాయన, ఏడు చేయాలి. చెప్పండి. నీ సన్నాస మోకాలు తగలయ్యా, పెళ్ళైన 6 నెలల దాకా ఇడాకి ఇయడానికి ఇల్లేదని తెల్లేని లాయర్ నువ్వును, నిన్ను అంటేసుకొచ్చిన ఎదవ ఈడును. మళ్ళీ ఇటువైపు వచ్చారో మిమ్మల్ని తెగేసి నడుగుతా. నాకొద్దు. దేవుడి ప్రసాదం తినలేదనుకోండి కళ్ళు పోతాయి. అక్కడ పెట్టు. ఏంటి వాడేనా మీ బాస్? జాతరలో బుడగలమ్మే వాళ్ళ ఉన్నాడు. ఏంటా మాటలు? నేను కలిసి వస్తాను, నువ్వుండు. ఆగండి ఆగండి, ఇప్పుడు గనక వెళ్లారే అనుకోండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. ఎందుకు? మరి ఆఫీస్ ఎగ్గొట్టి గుళ్ళు తిరిగితే తిట్టరు. అదేంటి, లీవ్ చెప్పానన్నావుగా. చెప్పా, అబద్ధం. రాక్షసి దేవత. సార్ ఇందులో తప్పేం లేదు సార్, అంతా అదే చేసింది. లీవ్ చెప్పానని చెప్పింది సార్. ఒక రోజు కాబట్టి వారం రోజులు పెట్టవయ్యా. నిన్ను ఎవరు అడిగారు? పెళ్ళయ్యాక గుళ్ళ చుట్టూ తిరగకపోతే పిల్లలు పుట్టరు. సార్ మీకు విషయం. పూజారి పూజ దక్షిణ అడిగాడు 501. ఆ జేబులో తీసుకెళ్లరా, నువ్వు వెళ్ళరా. దీపం జాగ్రత్త. అలాగే. అవును, మీరు అవతారం ఏమిటి? గోవింద గోవింద ఏమిటి? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? చంద్రికా ప్రమోషన్. ఏమన్నారు? అవునయ్యా, నా 32 ఏళ్ల కలకి కడుపు వచ్చింది. సార్ సార్, ఆ విషయం గురించి మీకు నిజం చెప్పాలి. ఇప్పుడు నువ్వేం చెప్పినా వినే ఉండదు. అర్జెంట్ గా రమ్మంటున్నారు. విన్నావా? ఇంకా నేను చాలా గుడి తిరగలయ్యా. ఇదిగో కళ్ళకెద్దుకుని చెవులో పెట్టుకో, నాకులాగా మంచి పిల్లలు పుడతారు. ధర్మం బాబు, ధర్మం అయ్యా. ఏమండి వాడికి రూపాయి? బాబు నన్ను చూపు చూడండి. ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు. హలో, నమస్కారం అఖిలది గారు. అండి వ్యాపారం ఎలాగుందిరా? డల్గా ఉందండి. ధర్మం చేసే అదేడి? ఉరి ఉరి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోడువేనా? వాడే వాడివే, దేవుడిని చూద్దామని వచ్చాను. దేవుళ్ళ కనిపించు. ఆడు మనోడే, ఆడు కొట్టి అన్ని కొట్టు. నువ్వు చెప్పాక ఎవరికి చేస్తానా? అరే ఇటు రారా బాబు గారు, చెప్పండి. తీసుకో అక్కిరాజు గారు మనసు పెద్ద. ఇచ్చింది నేనైతే నీకు దండం పెడతానండి. ఆడు మన ఫ్యాన్ అండి. చచా, బయట చూస్తే పోస్టర్ రోడ్, లోపల చూస్తే రాక్షసి. అబ్బా, మధ్యలో దోమలు ఒకటి, చచ్చిపోతున్నాను. అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా అన్నా. ఆశ దోశ అప్పడం పోస్టర్. నేను రాను. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంతే అంతే. సరే మీ ఇష్టం. ఇదిగో తెల్లారేసరికి దోమలు ఎత్తు పొగలవు, జాగ్రత్త. ఉలుకు పలుకు లేదు, వెళ్ళిపోయిందా? అమ్మయ్యా, ఏంటిది నాకు ఇలాంటి నచ్చవు. నువ్వు లోపలికి వెళ్తావా, నన్ను కిందకి వెళ్ళిపోమంటావా? కిందనే ఉన్నారుగా. మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందరం. ప్రమోషన్? బయటికి పద, చెప్తాను పద. అసలు ఏమైందండి? ఏమిటయ్యా, నా సెకండ్ సెటప్ కి కడుపు చెప్పాక పోయిందా? ఏమిటి అప్సకుడు మాటలు? స్కానింగ్ లో మగపిల్లని చెప్పారట, అచ్చో నా పోలికారట. మీకెవరు చెప్పారు? మా బావగారు చెప్పారు. ఇంకెవరు చెప్తారు? వాడికి 3000 ఇచ్చి పార్టీ కూడా చేసుకోమంట. అసలు మీరు చాలా అమాయకులండి. ఏంటయ్యా? లేకపోతే ఏంటి, మీరు అసలు ఆవిడ కలిసారు? ఏమిటైనా మాట్లాడండి. కలవకుండా పిల్లలు పుడతారు. కలవడం అంటే ఆ కలవడం కాదండి. మరి నా ఉద్దేశం తర్వాత ఆవిడ పలకరించారా అని. లేదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా డబ్బు చుద్దులు పెసుకోవడానికి మీరు చేసే సంసారమా వ్యాపారమా? 100% సంసారమే. అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి, ప్రేమ పంచాలి. కరెక్ట్ అంటూ ఇక్కడే ఉంటారే, పదండి. ఏంట్రా మీ బావ మరీ అంత అదేంట్రా? కాదహా,
ఆడరేంటి మరి అదేంట్రా లేకపోలేంట్రా ఇదిగో ఆడి దగ్గరికి వెళ్ళి బావా అక్కకు స్కానింగ్ చేస్తే మొగపిల్లాడు అని చెప్పగానే ఆడి ఫేస్ చూడాలా ఇదిగో ఆడి కళ్ళలో మెచ్చిన మెరుపుకి ఒక టవర్ ఇడితే టోటల్ మన ఊరి మొత్తానికి ఓ సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చేయొచ్చు. ఒరే ఏంటన్నా నువ్వు వాడికి అబద్ధం చెప్పావా మాకు అబద్ధం చెప్తున్నావా? కడుపు చూస్తే నిజంగా కడుపులాగే ఉంది. అయ్యో మందు తర్వాత ఏంటమ్మా మందు అయిపోయిందా? ఇదిగో తీసుకో అది వేసుకో నేను వెళ్ళి బ్యాలెన్స్ పెట్టుకొని చేస్తా. అరే సాంబా మా గిరిబావ లాంటి యదవులు నలుగురు ఉంటే మన లైఫ్ హ్యాపీగా సెట్ అయిపోతుంది. బాబా నువ్వా? అసలేంట్రా ఇది? ఈ రూమ్ ఏంటి? మీరు చేస్తున్న పని ఏంటి? మీ పిచ్చి గాని ఇదేమన్నా సంసార్లు ఉండే కొంపలో ఉందా సార్? అసలు వాడేట్రా ఆ బండోడేడి? వాడు మందు కోసం వెళ్ళాడు. మందుల కోసం వెళ్ళాడు బాబా? అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు మందు కొడుతున్నారు అన్నమాట. ఇది మాది కాదు, అక్కది. అక్కదా? సార్ సార్ నమ్మకండి మీరు. ఏం చెప్పమంటావు బాబా? రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోటం, నువ్వు రావట్లేదని బెంగతాది నోట్లో పోతావు. అదేంటి అంటే మీ బావగారు మిగిల్చిన తీపి గుర్తు ఇదేరా అంటూ తాగేస్తుంది, మిగిలితే తలో గుక్క పోస్తుంది. ఏరా అవును బాబా, పెగ్గు మీద పెగ్గు, తనో పెగ్గు, కడుపులో పెట్టు పెగ్గు. ఏంటి వాడు కూడా తాగేస్తారా? ఎవరు కొడుకు బాబా? అది కాదు సార్, అక్కని రమ్మనండి. అవును రమ్మను. బావచ్చేడండి. అదిగో అక్కడ ఇక్కడ సార్. ఇప్పుడే రావాలా? ఎక్కింది మొత్తం దిగిపోయింది. విడిపోయిందా? నన్ను చూస్తే ప్రేమతో మీద పడాలి గానీ పారిపోవటం ఏంటి? పైగా కడుపుతో ఉన్న మనిషి కడకం కడకం చెప్తానేమో. నేను ఎక్కడ గట్టిగా పడుకో, వచ్చే సంగతి చెప్తా. కడకం బావా అక్క ఎరా వేలకు వేల డబ్బిస్తుంటే మీరు చేస్తున్న పని ఇదే? అది కాదు బాబా అక్క, నోర్మై కడుపుతో ఉన్న మనిషితో బరువులు భయిస్తారా మీరు? అమ్మా అబ్బా గిరి ఎంత పని చేసావురా అమ్మా. పని మనిషిని పెడదామంటే 400 అడుగుతుంది బావా. నేను ఇస్తారా? రేపు పొద్దున పని మనిషి పనిలో రాకపోతే ఒక చీర ఇస్తారు. అలాగే బావా అలాగే. కనకం వచ్చేస్తున్నా, కనకం వస్తున్నా. అయ్య బాబా చేస్తాను కనకం. నేను కనకం 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 నిన్నేమన్నా హత్య చేశారా? కడుపు కూడా చేశారు, మర్చిపోయారా? ఎలా మర్చిపోగలను కనకం? అందుకే వచ్చాను. ఇక్కడే ఉండిపోతారా? ఉండాలని ఉంది కానీ ఎలా వీలవుతుంది? మధ్యలో నా పిల్ల ఉందిగా. కాదు అయితే 6 నెలల తర్వాత కనిపించండి, మీ బిడ్డను మీ చేతిలో పెట్టి నేను శూన్యంలో కలిసిపోతాను. ఎంత మాట అన్నావు కనకం, ఎంత మాట అన్నావు. నువ్వు అలా అనేస్తే నేనా బతకగలను? చెప్పు కనకం చెప్పు. ఎప్పుడు మీ సుఖం గురించే కానీ నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి అడుగుతున్నాను కనకం. అవును చేతికి గాజులు ఉండాలి. మందు కోసం అమ్మేశా? మందు కోసమా? మందుల కోసం అమ్మేశా? ఇదిగో నీ డబ్బులు ఎవరు అడుగు గానీ ఇలా ప్రాపర్టీ చంపుకుంటారా? ఉండు నా పరిచయం. లేకపోతే పోయింది, డబ్బులు లేవు కదా అని మెళ్ళో చేయను చేతుకున్న ఉంగరం ఇస్తారేమో, నేను మాత్రం తీసుకోను. బలేదని కనకం మొహమాట ఎందుకు? సమయానికి గుర్తు చేసావు, ఉండు. ఇది కడుపు జాగ్రత్త చూసుకో, వస్తాను. ఓ పెగ్గేసుకెళ్ళండి. అలాగే అవసరం లేదు కనకం, నిన్ను చూశాక మత్తెక్కిపోయింది. ఉంటాను తప్పదు కదా. సొమ్ము కడిది సొమ్మడి. ఏమైంది నీకు? ఏమాటం ఏంటంటే నా జీవితం అంధకారం అయిపోయింది, వీడి పిల్లం ఎవరితోనో లేచిపోయింది. వీడి పిల్లం లేచిపోతే నువ్వు ఎందుకు? మా బాసయ్య కూడా అలా మాట్లాడతారేంటండి. వీడెవరండి? వీడెవడం? నా స్నేహితుడు. వీడి కష్టం నా కష్టం కాదా? వీడి పిల్లం నా పిల్లం కాదా? తప్పుడు కూతురు కూసేవంటే చెప్పు తీసి కొడతాను. అసలు నీ పిల్లం ఎందుకు లేచిపోయిందిరా? ఏం చెప్పంటారండి? నాకు ఏడవడం కాకుండా సిత్తే కదా, ప్రతి ఏదో నా పిల్లం గురించి చేసేవాడే. అదేదో ఇప్పుడు ఏడవ రాదు. ఏం లేదండి, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి. ఈ ఆడలంతా ఇచ్చేనండి, టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు. ఇదిగో బాధల్లో కొడుతున్నావు.
చెయ్యదవా. ఆడదాని గురించి మాట్లాడావంటే చీరతో చంపేస్తాను. కళ్ళని చూసుకోవడం చేతకాని వాడివి, చేసుకోవడం దేనికి? అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి? నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పోల్చుకోక పోల్చుకోక, నీతోనే పోల్చుకోవాలా తల్లి. నార్మల్ యదవాని అది కాదు గిరి. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోడి రెస్పెక్ట్? నేనే నీ స్టాఫ్ ని కాదు క్లాస్మేట్ ని. ఎన్నిసార్లు చెప్తావు? అయినా ఈ విధవ సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలున్నా చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం? ఏమంటావు సుందరం? అవ్వా నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారేమిటి? పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళయింది. తెలుసుకుంటే మంచిదని. అయినా ఆడేమిటి ఈడేమిటి? కొంతమంది లేచిపోతారు, కొంతమంది కామ్గా ఏ పూల వాడితోనో పాల వాడితోనో అడ్జస్ట్ అయిపోతారు. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. అమ్మో బ్రహ్మాండం, అమ్మగారు వస్తానండి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తమరు ఉండగా వస్తే కుదరదని. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. ఏ అప్పుడే వచ్చారు? ఏ రాకూడని టైంలో వచ్చానా? కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తమరు ఉండగా వస్తే కుదరదని. మీ ఆవిడ బాగుందా? ఇదిగో రెండు వద్దు, ఐదు ఐదు మర్చిపోకు. కూచు కూచు కూచు, వంకాయలు అలా కొయ్యకూడదమ్మా, పురుగులుంటాయి, చూసి తీసి అప్పుడు కొయ్యాలి. ఏటమ్మా అలా చూస్తున్నావు? ఇడి ఇడా రాంబాబు, విడాకులు స్పెషలిస్ట్. నేను ఉన్నట్టు చెప్పడం, చూడండి చూసినట్టు నమ్మించడం పెద్ద ఎక్స్పెక్ట్. మీరెవరు? నేనమ్మా గోలిని. అంటే గోవర్ధన్ లింగారావు బాబాయిని. మీ ఆయనకి మేనమావని, నీకు బాబాయిని. కూర్చో కూర్చో కూర్చో. మీ ఆయన లేడా? ఆయన బయటికి వెళ్ళారు. ఉండడా ఉండడమ్మా. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. పెళ్లి ఇంకా ఆరు నెలలైనా కాలేదు, బెడ్రూమ్ లో ఉండాల్సిందని వంట రూమ్ లోకి వచ్చి నిజం చెప్తున్నాడమ్మా. నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నాడు తెలుసా? కనీసం వంట వచ్చిన చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని. వంట చేయకపోతే పోయాడు. పోనీ కనీసం ఇంకేదైనా చేస్తాడంటే లేదు. నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు, నువ్వు వంట గదిలో ఉంటే ఆడు ఈది గుమ్మంలో ఉంటాడు. నీ చేతి మంచి నీళ్ళు ఇస్తే తాగడు, అన్నం పెడితే తినడం, నువ్వు అంటే ఉలకడం, అంటే పలకడం. కనీసం నీ వైపు కన్నెత్తేనే చూడు, పన్నెత్తేనే పలకరించడం. ఎందుకు వచ్చిన బతుకమ్మ ఇది? ఇందుకా అమ్మా వాడిని ఏరుకొని పెళ్లి చేసుకున్నావు? అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విను. ఇగోండి లేదు కాదు మరి పేపర్లు పేపర్ ఓ ఇస్తున్నా ఇగో ఇవ్వంచమ్మా. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం పారించావనుకో, మీ ఆయన చేత ఈజీగా బిడా క్లిప్పించా. తర్వాత బాగా వంట వచ్చినోని చేసుకోవచ్చు. రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది. కేసులు లేకపోతే పోనీ గానీ ఇలా క్లయింట్ తో కాల్పించుకోవడం నా వల్ల కాదండి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదయ్యా. చాలండి భయపడి సత్తా ఉంటే సామెతలు చెబుతారు. అమ్మో ఇంకా నయం పక్కనే ఖర్చుంది. సరదాగా ఓ పోటు పొడుచుంటే నా మర్డర్ కేసు వాదించుకోవడానికి నేనే ఇంకో లాయర్ నెట్టుకోవాల్సి వచ్చేది. నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ విరణి కింద మీరంతా జమ కట్టేశారు. చూడు నీకు లాలో ఉన్న సెక్షన్లు తెలుసు, మరి నాకు జీవితంలో అన్ని సెక్షన్లు తెలుసు. పరిస్థితి దాకా వచ్చిన తర్వాతను ఇంకూరుకునేది లేదు. అత్తిల నుంచి మంచి జమా చెట్టేలాంటి ఓ గుండాన్ని తీసుకొచ్చి. బాబాయ్ ఎవడన్నా బాయ్? క్షమించండి బాబు, కొంచెం స్లిప్ అయినాను. ఓ నువ్వా, ఎప్పుడు నన్ను బెదిరించేవాడివి, ఇవాళ నా కాళ్ళ మీద పడ్డావేటి? ఇంతకు ఎవడ నువ్వు? నా దత్తులేండి, నాను గోండానే. ఎక్కడా? ఇంకా దన్నెట్టుకోలేదు, ప్రస్తుతాన్ని చూడగానే పరపరమని చెప్తున్నాను. అవునా? ఇదిగా ఎప్పుడు ఏదో అదో పని చేసి కంగారు అడిపోతుంటావు కదా, ఎందుకైనా మంచిదని ఫాలో అయినాను. నువ్వు అరిచినావు, నన్ను కాళ్ళు నట్టుకున్నాను. సరిగ్గా కరెక్ట్ టైంకి వచ్చావు. మనం ఎప్పుడు అంతే. డోంట్ టచ్ మీ చుచ్చి. ఇప్పుడు చెప్పు, కన్నా కాలా
మద్రా మాన బంగ్లా ఎనీథింగ్ గాడే అదేం కాదురా అబ్బాయి కిడ్నాప్ చేయాలా అది సీఎం నా పీఎం నా అది మాల్లుణ్ణి ఏంటి ఆడా అదంత పని అడ్వాన్స్ కొట్టించా ఎన్నిట్టుకుంటావా కత్తి కొనుక్కుంటాను ఇదిగో అడ్వాన్స్ ఏంటి వందా కాదు 200 అయితే ఓకే ఇదిగో కత్తి కొనుక్కొని రెడీ అయిపో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంత నేను చెప్తాను సటా ఏం చెయ్యాలో నువ్వు చెప్పు ఎలా చెయ్యాలో మేం చూసుకుంటాం అనే ముందు కాస్త ముందు ఆలోచించాలి మొగుడు పట్టిన వీడి మొగుడా ఇలాంటి మొగుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి ఈ రోజు వీడిని చంపి నేను చూస్తాను ఏమైందా నీ మొగుడు వల్ల నా కాపురం కూలిపోయేదట్టుంది అసలు విషయం ఏంటో చెప్పాడు ఏం చెప్పమంటావా ఇన్నాళ్ళు చీటికి మాటికి అనుమానిస్తున్నా కాపురం రోడ్డు మీద పెట్టుకోవడం ఇష్టం లేక గుట్టుగా నెట్టుకొస్తున్నాను కానీ ఈ రోజు ఆ సుందరం ఏదో చెప్పాడట పోలవాడికి నాకు సంబంధం నాకేం తెలియదే బాబు చూసావా అసలే ఒట్టి అనుమానం మనిషి వాడితోనే ఇట్లాంటి మాటలు చెప్పేది అబ్బా 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 ఇవేం మాటలమ్మా నలుగురుండే చోట ఎవరితో మాట్లాడినా సంబంధాలు అంటగట్టేడవే ఇదిగో నీ ముగ్గుడికి నీ మీద అనుమానం ఉంటే అది నీ మీద చూపించుకోమను అంతేగాని పక్కింటి పిల్లల మీద కాదు అది కాదను మాట మాట్లాడిన ఊరుకునేట్లేదు నువ్వేమన్నా పడుంటానికి నేనేమైనా తీవ్ర ఎత్తులేని ఆడదాన్ని అనుకుంటున్నావా ఇదిగో ఇప్పుడే ఇప్పుడే నేను మా పుట్టింటికి పోతున్నా నువ్వు చంపనంటే వచ్చి చంపలేసుకుంటా ఇంత భయం అన్నవాడు గొడవ ఎంత కట్టుకుని పట్టుకో పట్టుకో చిచి ఏ నువ్వు లోపల రావా ఏమైనా సుందరం కొంచెం తొందరపడ్డాడమ్మా చాలా తప్పు ఆగండి మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా నేనేం చేశాను ఆ బ్రహ్మం భార్యకి పూలవాడికి సంబంధం ఉందని చెప్పారట నిజం కాబట్టి చెప్పాను ఏది నిజం చూసినవన్నీ నిజాలు కావు ఆహా అని నువ్వు చెప్తే నేను నమ్మేయాలా నమ్మద్దు కానీ ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు నిజా నిజాలు తెలుసుకోమంటున్నాను మాట అంటే తేలికే సరిదిద్దుకోవడమే కష్టం కబురాలు కూల్చడం తేలికే నిలబెట్టడమే కష్టం అబ్బో ఈ పెద్ద బాల శిక్షలు వేమన సతకాలు మేము చదివాం ఇందాకేంటన్నావు నేను మాత్రమే తప్పు చేశానా నా వల్ల కబురాలే కూలిపోయాయా నా వల్ల ఊళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారా ఏ నువ్వు తప్పు చేయలేదా నేనేమైనా నీ వెంట పడ్డానా నిన్ను ప్రేమించానా నన్ను పెళ్లి చూసుకో తల్లి అని ప్రాధేయపడ్డానా లేదే నీ ఎంతట నువ్వే నా జీవితంలోకి వచ్చావు నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక ఆడవాళ్ళని చూసి రాక్షసి అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను పరుగున వచ్చి బస్ ఎక్కి అంతే వేగంతో దిగిపోయినప్పుడు నేను పసితనాన్ని చూసి ఇష్టపడ్డాను రైస్ గోడౌన్లో వంటరాడేది ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడకుండా తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు నేను మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డాను కానీ కానీ మొట్టమొదటిసారిగా నీలో మరో మనిషిని చూస్తున్నాను కాదు ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు నేను ఇంతే ఇలాగే ఉంటాను నాలో అమాయకుండా చూసి ప్రేమించనన్నావు కదా కాదని తెలిసిందిగా బయలుదేరి నా ఇంట్లోంచి నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ళు కావాలంటే
చేతులెత్తి మరీ దండం పెట్టుకుంటాను. ప్లీజ్ ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావని తెలిసేదాకా నేను ఈ గుమ్మం తొక్కను. లోచన ఆలోచన లేని పని చేయదని చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని రా. చాలా ఇష్టపడొచ్చాను రా. కష్టపెడుతున్నానని ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రా. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రా. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. కబురాలు కూల్చడం తెలికే, నిలబెట్టడమే కష్టం. నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక. చూడమ్మా, పెంచుకోవడానికి ఆవేశం చాలమ్మా, కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి. సుందరం అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ నువ్వు 20 ఏళ్ల వయసులోనే 60 సంవత్సరాల ఆలోచనలు ఉన్నదని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఉండవాడి కదమ్మా, ఏదో మనసు ఉండబట్టలేక చెబుతున్నాను. మరొక్కసారి ఆలోచించమ్మా. అమ్మగారు ఇక్కడ ఎవరో పడిపోయారండి. అయ్యో ఒకసారి చూడు. ఇలా కాదేమో సార్. ఎలా పెట్టాలో చెప్పు. గుండె చాలా వీక్ గా కొట్టుకుంటోంది. ఇలా కాదేమో సార్. మరి ఎలా పెట్టాలో చెప్పు. అసలు సౌండ్ లేదు. బ్యాండేజ్ ఎక్కువైంది సార్. ఓహో అలాగా. రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు. ఉంటే రేపు పొద్దున్న కలుస్తా. అతను తగిలిన చిన్న దెబ్బే కదా, అంత కట్టు కట్టారే. బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశాను. ఎవరికి నీకా? ఇప్పుడే పోయిలా ఉన్నాడు. సరే పంపించు, పంపించేద్దాం. పైకి కదలేవయ్యా ఇంటికి. ఎక్కడ సుందరం? ఎవడా నువ్వు? మాట్లాడడానికి రూల్స్ చెప్పుకో. ఏడి సుందరం ఎక్కడ? ఏం చేస్తున్నాడు? ఏంట్రా నవత ట్రాన్స్పోర్టింగ్ పంపించాల్సిన పార్సల్? అరే మన అల్లుడు సుందరం సార్. ఇన్ని కట్లు కట్టారంటే ఎవడో గట్టిగా కుమ్మేసుంటాడు. ఇప్పుడు కూడా కొడతారేంటి సార్? కొట్టకుండా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోరా. మనకన్నా బాగా గుమ్మారు సార్. నిజమేరు తప్పు. ఎరా ఎవరు కొట్టారు? ఏమో. ఎప్పుడు కొట్టారు? ఏమో. ఎక్కడ కొట్టారు? ఏమో. వివరాలేవి చెప్పట్లేదు అంటే ఏదో దాస్తున్న అన్నమాట. ఏమో నాకు తెలియదు సార్. పేకొచ్చుకున్నారేంటి? కొమ్మ తీసి చంపేస్తారా? చంపడమా? దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? అసలే కట్లతో పడుంటే కొట్టింది ఎవడో కనుక్కోవాలి, గాని నన్నింట్రా కట్టేస్తారంటే
గిల్లుతారేంటి? గిల్లకుండా ఎవడు నిజం చెప్పడు, చెప్పినా నేను ఒప్పుకోను. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా, వాడిని కొట్టచ్చు, ఈయన్ని కొట్టచ్చు, ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు. నిన్నెందుకు కొట్టారు? గ్రహచారం బాలేకపోతే గోచిలో పిడుగుబడిందని. చీచి, టైం బాలేక. ఎవరండి మీరు? పేషెంట్ ట్రబుల్ ఇస్తున్నారేంటి? ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ, ఇంతకీ నువ్వెవరు? ముందు నా డ్యూటీ కానివ్వండి, తర్వాత మీ డ్యూటీ చెద్దరగానే బయటికి నడండి. నిన్ను రెడీ సార్, గిల్లుతో గొడవలైతి. నిన్ను గ్యాప్ లో వచ్చి గెలుతాను. నిన్ను సార్ పదండి సార్. నేను గిల్లలేను పిల్లని. ఒళ్ళంతా ప్యాక్ చేసి ఉంచారు. ఇంజక్షన్ ఎక్కడ ఇవ్వాలబ్బా? ఇంజక్షన్ నువ్విస్తావా? మగాళ్ళెవరు లేరా? ఏ, నేను ఇస్తే పడదా? నాకు లేడీస్ అంటే పడదు. ఏమి రోగం? రోగం కాదు, భయం. ఓ మగ నర్సుని పంపించు. నీ బొంద నర్సుల్లో మగవాళ్ళు ఉండరు, అయినా నీ ఇష్టం వచ్చిన పిలిచి ఇంజక్షన్ చేయించడానికి. ఇదే నీ ఎత్తగారి ఇల్లు కాదు, హాస్పిటల్. ఇంజక్షన్ పాయింట్ ఇక్కడ ఇచ్చారా? సుందరం, నీకు ఆడవాళ్ళంటే పడదా? నిన్ను కన్నదాడది, నిన్ను కట్టుకున్నదాడది. నీకో విషయం తెలుసా, నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆడదే. ఇద్దరు పురిట్లోనే పోయారు. కనకం, నా కల కడుపు పండింది అనుకున్నారు. కాటికి పోయావా కనకం? కాటికి పోయావా? పోయినక్క తిరిగి వస్తుందా బావా? పెద్ద గర్భకు ఓల్డ్ అంత ఖర్చు వస్తుందని చెప్పారు బావా. నేనిస్తా, నేనిస్తా కనకం. కదిలితే సూ తిరిగిపోద్ది. ఇది నా పెళ్ళం కన్నా పెద్ద రాక్షసులా ఉంది. ఆడది రాక్షసి కాదురా, దేవత. ఎవడా కోత కోసింది? బాబాయ్, నువ్వా? నువ్వేంటి ఇక్కడ? చేసిన పాపాలకి, వేసిన ఏసాలకి ఫలితం అనుభవిస్తున్నాను రా. అర్థం కావట్లేదా? నేనెరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? కానీ ఇది నిజం రా. తాగుడు ఎక్కువై లివర్ పాడే, నేను రోడ్డును పడితే, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే. మా ఆవిడ నన్ను ఆసుపత్రిలో చేర్పించిందిరా. మీ ఆవిడ? నీకు భార్య? నా భార్యే కాదురా, ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా. ఊరుకోవయ్యా, అసలే నీకుంటో బాలేదు. పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. మాట్లాడి, ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేశాడు, రేపు మాట కూడా పడేస్తాడేమో. ఊరుకోవయ్యా. ఒరే సుందరం, అయ్యి కావాలి ఈ కావాలి, ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు ఎట్టుకుంటావురా? అలాంటిది అన్ని ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులం రా మనం. మీ తాత తర్వాత తాత అంతటి వాడిని అన్నావు, మీ తాతను నాలో చూసుకుంటున్నాను అన్నావు, కానీ బాబాయ్ మనిషి కాడురా, పశువురా. ఇదిగో ఆపుతావా? తాగొద్దయ్యా అని ప్రతిమలాడింది. చెస్ ఆడది నాకు చెప్పడం ఏంటని అహంకారంతో చీ అన్నాను, చేదరించుకున్నాను, ఇంటి నుంచి గెంటేశానరా. అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా, కానీ ఏం లేదు. నాకెదురుగా ఓటలు పెట్టింది, నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను. కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాచు కూర్చున్న దేవతరా ఇది. దీని కాళ్ళు పట్టుకున్న రుణం తీర్చుకోలేనురా. చూడు బాబు, బాబు ఇంతకాలం వాడు నన్ను తాగి నన్ను ఏడిపించాడు, ఇప్పుడు ఏడ్చి నన్ను ఏడిపిస్తున్నాడు. వాడు ఏడవద్దని చెప్పయ్యా, వాడు ఏడిస్తే నేను చూడలేనయ్యా, నేను చూడలేను. మా జీవితాలు మీకు పాఠాలు కావాలరా, అందుకే చెప్తున్నా. మగాళ్ళలో మగాడిననే పొగరే ఉంటది, కానీ ఆడదానిలో అందం, ఆకర్షణ, అణుకువ, ఆత్మీయత కలిగిన అమ్ముంటదిరా. నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తెప్పక్కర్లేదురా.
అది కష్టపడ్డప్పుడు దాని నుదుటి నుంచి వచ్చే చెమటని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రిబాగులదిరా ఈ ఆడది. ఇదిగో ఇక్కడ చింతామణి ఎవరండి? నేనే. ఆయనకి ఏవో టెస్టులు చేయాలంట, డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు. ఇదిగో క్యారేజ్, మీ ఆవిడనుకుంటా తెచ్చిచ్చి వెళ్ళిపోయింది. చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి బగులు అనుకుంటా. మా ఆయన నేను పెడితే తిండు, ఎలాగోలా నువ్వే తినిపించు అంది. ఇటు తిరుగు, నీ ఒంటికి కారం మంచిది కాదని కూరలో కారం తక్కువ వేసిందంట, కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది. ఆడది కదా, కంటికి రెప్పలా చూసుకోవాలని తను అనుకుంటుంది. మగాడివి కదా, కంట్లో నలుసని నువ్వనుకుంటా. మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో నాకు అర్థం కావడం లేదు. కంగారులో మందులన్నీ మర్చిపోయాను. ఏంది బాబు ఇంకా బోన్సేలేదా? నేను పెట్టనా? తల్లి లాంటిదన్నయ్యా, తప్పేం లేదు. చూడయ్యా, నేను నీ అంత చదువుకోలేదు కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పనా, మగాడికి ప్రపంచం అంతా సంసారమేనయ్యా, కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం. అర్థం చేసుకోవయ్యా, మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా అమ్మాయిని ఇంటికి తెచ్చుకో. ఏందయ్యా ఇది? చచా ఊరుకో. ఆడక్కడికి ఏం కంగారు పడుతున్నాడో ఏంటో, వెళ్ళి చూసొస్తాను. అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం దూరం దొంగ. ఏట్రాయిడు కచ్చి కొనుక్కొస్తానని చెప్పి ఇంతవరకు రాలేదు. లాలో ఈ పాయింట్లన్నీ ఉండవు, ఆ రౌడియో దొంగ ఎవడికి తెలుసు. ఏట్రా ఏటైంది ఏంటి అలా నడుస్తున్నావు? ఏట్లేదు, అలవాట్లేదు కదా, కత్తి బోట్లో ఎట్టేసరికి కోసుకుపోను. రెర్రోడ అంగుళం తేడా వచ్చిందనుక మొత్తం జీవితమే మారిపోయి. సుందరం సుందరం, ఎవరో లేడీస్ వచ్చి వెళ్ళారు, నీకు లెటర్ ఏమన్నారు? వస్తానా? ప్రియమైన శ్రీవారికి. ప్రియమైన శ్రీవారికి, ఇలా మిమ్మల్ని పిలిచే అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీపై ఉన్న ప్రేమను చంపుకోలేక ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. మీ మాట ప్రకారం ఇంట్లోంచి వెళ్ళిపోదామని బయలుదేరాను. రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్న మిమ్మల్ని చూసి హాస్పిటల్లో చేర్చాను. ఇప్పుడు మీరు కోలుకున్నారన్న విషయం తెలిసింది, అందుకే మీ కోరిక మేరకి ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఎప్పట్లాగే మీ రూమ్ లో మీ స్నేహితులతో ఆనందంగా ఉండొచ్చు. ఇట్లు మీ సారీ ఉత్త సులోచన. నుండి బయలుదేరాడని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆడిటే వస్తాడు. ఆడంగానే ఇదిగో ఈ ఫోన్ ఆడి నెత్తిమీద చేసి కత్తి కట్టేసి చిన్నగా ఆడిని గుడి దగ్గర తీసుకొచ్చాయి. ఆయన్ని గుడి దగ్గర తీసురా, అది చెప్పు. ఎలా తీసురావాలో నేను చూసుకుంటాను. సుందరం, నువ్వు అంటే
జీవితాంతం ఈ పువ్వులు గాజులు ఉంచుకుంటాను, లేకపోతే వీటితో నాకు అవసరమే లేదు. ఏమంటావు సుందరం? పూలిటి నిజంగానా? పూలిచ్చినందుకు థ్యాంక్స్. గాజల సంగతి నువ్వే తెలుసుకో. అయ్యా, ఇలాంటి పెళ్లిళ్ళు ఎప్పుడు నేను చేయట్లేదండయ్యా. నన్ను వదిలేయండి అయ్యా, నీ వెళ్ళిపోతానయ్యా. నార్మయ్య, పెళ్లి చేసావా? సరే సరే, లేదంటే నీ పెళ్లి చేసేస్తా. అట్లా బాబు, ఒకటి సరదాగా 50 కొడతావేంటి? ప్రస్తుతానికి దించు, బ్యాలెన్స్ వచ్చాకిస్తా. నన్నే కొడతావురా? ఇంత అడవిడిగా వస్తున్నాడంటే ఈడే మన క్యాండిడేట్ అయి ఉంటాడు. మనం రెడీ అయిపోవాలి. ఎవరా నువ్వు? అత్తెల్ రౌడీనే. నువ్వు రౌడీగా తొలం గనలే? నువ్వు రౌడీ ఫోటోలో పిలిచి ముడికి 3 ఫోటోలు చెప్పను, వరాసుగా ఫోటోలు తీయించి ఆ లాయర్ని పిలిచి రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చూడమని చెప్పు. ఎంత బరువుంటావు అనుకున్నాను ఇదిగో ఎత్తుకుండా వచ్చేస్తున్నాడు. అబ్బా ఏట్రా ఎత్తుకుండా మోసుకురారంటే ఈడ్చుకొచ్చావేటి? ఏంటి అల్లుడంటే మర్యాద లేదండి నీకు. నార్మయ్య, ఓ పాలి గుడి అన్నా, ఇంకో పాలి పాత పడ్డ బంగ్లా అన్నా, ఇప్పుడు తోటలో తీసుకురామన్నా. ఇదిగా గేదెలా ఉన్నాడా? మన కాంట్రాక్ట్ ఉండేది గానే కష్టం పొడి చంపేద్దాం అనుకున్నాను. ఇలాంటి దొంగ పెళ్లి చేసినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయరా. నువ్వేం కోపగించుకోకు, వెళ్ళి బేగెళ్ళి అమ్మాయిని రెడీ చేసి తీసుకొచ్చా. సరేనే. ఏట్రా అల్లుడు, గోనుమూట్లో గాలి ఆడుతుందా? నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని చిలకి చెప్పినట్టు చెప్పాను, నువ్వు వినలేదు. అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? నీకుంటే 20 ఎకరాల పొలం నాకు రాసేస్తావా? కావాలంటే 20 ఎకరాల్లో 1 ఎకరం నీ మొదటి బాటకు రాసేద్దాం. ఏంటి 2 ఎకరాలు రాద్దాం అంటావా? అలా కాని నానాయనే చెప్పినట్టు వెళ్ళుకుంటున్నాడు. ఎవడ్రా నువ్వు? నమస్కారం. మన పేరు పోస్ట్ అఖిల్. ప్రతివాడు పోస్ట్ చేయమనేవాడు తప్ప పెళ్లి చేస్తాను ఎదవా? ఇంతవరకు కనపడలేదు. అచ్చింద్రెడ్డి వేట్రా, అసలు ఇంతకి ఎవరు నువ్వు? రే గోండా, అత్తరి నుంచి వచ్చానంటావు, ఎవడ్రా ఇడు? అన్నీ అల్లుడా. ఈయన అల్లుడేటి, ఒకటి తెమ్మంటే ఇంకోటి తెచ్చిచ్చా. సరే కానీ కొంప మునిగిపోన్నదే. ఏటైంది? మీ అమ్మాయి ఇక్కడ స్లిప్ అయిపోన్నారు. నిలబడిందా? దెబ్బలో ఉండి తగిలి. అది ఇప్పుడు తెలీదా? 9 నెలలు అయిన తర్వాత తెలుసు. 9 నెలలు అయిన తర్వాత తెలియడు వేట్రా. మీ అమ్మాయి గారు ఆ బోడుగుండ్లతో స్లిప్ అయిపోన్నారు. మీకు స్లిప్ ఇమ్మన్నారు. ఏది అక్కడ కూర్చున్నామేంటి? అక్కడ పెళ్లి కూడా కూర్చోవాలి. మనమే చూడాల, బస్తాలు మర్యాద కట్టుకొచ్చారు. పోతెట్టుకో. అవునా? అయితే పట్టు. నాన్న, బావే నా మొగుడన్నావు. బావకి పెళ్లి అయిపోయింది, నాకు వయసు అయిపోయింది, నీ మాట మీద నమ్మకం పోయింది కదా, అందుకే లాయర్ తో జెండా ఎత్తేస్తున్నాడు. తిరుపతిలో పెళ్లి, ఊటీలో శోభనం, 9 నెలల తర్వాత రాజుల ధర్మాసుపత్రిలో డెలివరీ. ఖర్చులోకి వచ్చే ప్రయత్నం చేయొద్దు. ఖర్చులకు అవసరమైతే అల్లుడు గారే నీకు నోటీస్ పంపిస్తా. లాయర్ కదా. ఇప్పుడు రమణ, డాక్టర్ ఆఫ్ గోవర్ధన్ లింగారావు, ఓల్డ్ SSLC, బ్రాకెట్ లో ఫెయిల్డ్. వేటర్ చేస్తున్నావు. వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా సులోచన? నా మాట వినమ్మా. ఏదో నా కాపురం కోల్పోతుందన్న బాధలో నిన్నన్ని మాటలన్నాను, అంతేకాని. పాపం, సుందరం కావాలని చేసిన తప్పు కాదమ్మా. అన్నీ తెలుసు అనుకునే వెర్రిబాగులు వాడు. నా మాట వినమ్మా. అవునమ్మా. మా ఇంటి ముందు కోతులాడుతున్నాయా? వీళ్ళలో గొడవ ఉండవా? వాడికి సుందరం గొడవ కావాలి. తప్పకోండి. ఏదో గోళ. మామగారు కొంచెం జరగండి. ఆంటీ కాస్త సైడ్ ఇద్దరు. మీరు కూడా ఏంటండి, యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయకుండా. తప్పకోండి. ఈ సంగతి ఏంటి? వెళ్ళిపోతా, వెనక్కి తిరుగు, తిరుగు. ఏమైనా సుందరానికి తొందర ఎక్కువే. ఏంటి సుందరం కూడా తీసుకెళ్లాడే? మీరేంటి, ఎవరికి లైన్ ఇస్తున్నారు? మోయడ
పెట్టుకున్నాను ఇదేటి నీరు గారిపోయేటి సుందరంతో పెట్టుకుంటే అంతే మరి ఏంటి పిలిచావా చెప్పండి అదే సంగతి ఎరా బాలదిచ్చేమంటావా